టాపిక్స్ కూడా ఇద్దరు రాల్సిందే. ఎందుకోసం అంటే పేరెంటింగ్ మాట్లాడేటప్పుడు మీరు కూడా వినాలి, ఎందుకంటే మీరు ఫ్యూచర్ పేరెంట్స్. ఓకే, ఎగ్జామినేషన్ గురించి మాట్లాడేటప్పుడు పేరెంట్స్ కూడా వెళ్ళి, ఎందుకంటే వాళ్ళకు రోజు పరీక్ష, మీకు ఇయర్లో ఒకసారి పరీక్ష. సో రెండు మాట్లాడుకుందాం. ఆర్ యూ రెడీ ఫర్ దాట్? గుడ్, దట్స్ నైస్. నేను ఇప్పుడు 10th క్లాస్ వాళ్ళు ఎంతమంది చేయబట్టండి? 10 స్టూడెంట్స్, 10 స్టాండర్డ్. వావ్, సూపర్ సూపర్. 9th, వావ్, ఎక్స్ట్రాడినరీ. మీరు కూడా యూనిఫామ్. 8th, ఓహో, స్టిల్ యువర్ ఇయర్. ఓకే, ఇలా పెట్టి చూపిస్తున్నాను నేను, చిన్న పిల్లలు పాపం ఇప్పుడే వచ్చేసారు. ఓకే, 7th, గుడ్, దట్స్ నైస్, ఫెంటాస్టిక్. ఓకే, 6th, ఓ, 5th, నైస్. 4th, కూడొచ్చావా? ఓకే, 3rd, 1, 2, వెరీ గుడ్. 2nd, రైట్, నువ్వు కూడా 2nd. 1st క్లాస్, రైట్, ఎల్కేజీ, మీ, అయ్యా, గుడ్. Questions to all of you. If the my question, whatever the question, if he can answer, please answer me. If he can't answer, please answer me. Arthanga leda? Meeku vachina raakuna answer cheyandi. Vaste vastanu cheppandi, lekunte raadanu cheppandi, kani cheyi maatram cheppandi. Kaani first konni question adutanu. Amma maatladu. Maatladu ammailo. అబ్బాయిలు ఎంత డిసిప్లిన్, అబ్బాయిలు సూపర్, అబ్బాయిలు బాయ్స్ ఆర్ బాయ్స్, బాయ్స్ ఆర్ డిసిప్లిన్, బాయ్స్ ఆర్ అద్భుతం, బాయ్స్ ఆర్ ఇంటెలిజెంట్, బాయ్స్ ఆర్ ఎక్స్ట్రాడినరీ అని అనుకుంటారు. ఇప్పుడు మీరు కొట్టరా ఏంటో బాబు. ఓకే, లెట్స్ మేక్ ఇన్ అ బ్యూటిఫుల్ షో, ఈవినింగ్ షో. అది రెడీ? దట్స్ గుడ్, దట్స్ గుడ్. నాకు నాకు రెస్పాన్స్ రావాలి. నాకు రెస్పాన్స్ ఇవ్వకుండా ఎగ్జామ్ రౌండ్ హాల్ టికెట్ కనిపించకపోగాక. ఓ, అంతే వెళ్ళాము, రెస్పాన్స్ వెళ్ళాలి, ఫాస్ట్ రెస్పాన్స్ వెళ్ళాలి. మీకున్న కొన్ని ప్రాబ్లమ్స్ నేను చెప్తాను, చెప్పలేదు కానీ వెనకాల కూర్చొని పేరెంట్స్ కాబట్టి. ఇంకా మూడో చెప్తున్నా, అమ్మాయిలు, అమ్మాయిలు చెప్పలేదు, అమ్మాయిలు అంటే ఆ ఊ అని వచ్చాము, అమ్మాయిలు అంత అంత దీర్ఘం వచ్చు, ఆ ఊ అని వచ్చు, ఏదో ఒకటి అమ్మాయిలు. ఓకే, వెరీ గుడ్, బాగా అంటారే, బాగా జుట్టు రాలిపోతుంది. ఎస్ఆర్నో, ఎస్ఆర్నో చెప్పండి గట్టిగా, ఎస్ఆర్నో చెప్పండి గట్టిగా. డాన్, దిస్ వన్ థింగ్. ఇక అబ్బాయిలు, అమ్మాయిలు ఇంకో విషయం పడతానని చెప్పండి. బాబో, నా మాటనండి, అబ్బాయిలు అమ్మాయిలు, మీరు నైట్ పడుకున్నప్పుడు అప్పుడప్పుడు ఉలిక్కి పడుతూ ఉన్నారు. ఎస్ఆర్ నో, నో నో, మేబీ నో నో, చూడండి ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక ఇంకోటి, ఆకలి అవుతుంటుంది, అన్నం తినబుద్ధి కాదు, చిరుతిళ్ళంటే చాలా ఇష్టం. అంటున్నారు, ఓకే, రైట్. ఇవన్నీ కారణాలు ఏంటో మీకు చెప్తాను, ఎందుకంటే ఒక పెద్ద డిసీజ్లో మీరందరూ ఫస్ట్ స్టేజ్లో ఉన్నారు, ఒక పెద్ద డిసీజ్లో ఫస్ట్ స్టేజ్లో ఉన్నారు. ఆ స్టేజ్ నుంచి ఎలా బయటపడాలి? నౌ ఐఎమ్ హియర్ టు హెల్ప్ అవుట్. యాజ్ అండ్ టుడే మై 18 ఆఫ్ మై స్టూడెంట్స్ ఆర్ ఐఎస్ ఆఫీసర్స్, నౌ సిట్టింగ్ ఐఎస్ ఆఫీసర్స్. 18 మంది నా స్టూడెంట్స్ ఐఏఎస్ ఉన్నారు, 14 మంది లాస్ట్ వీక్ వరకు 14 మంది ఐపీఎస్ ఉన్నారు, లాస్ట్ వీక్ నుంచి 15 మంది ఉన్నారు. కడప ఎస్పీ నా స్టూడెంట్ ఏమన్నా పోల్చి చెప్పాడు, 200 మంది జడ్జిలు ఉన్నారు మా సంగారెడ్డిలో. ఫస్ట్ కోర్టులో ఉన్న 6 జడ్జిల్లో 3 నా స్టూడెంట్సే, 3 కూడా గర్ల్స్, లేడీస్, టాప్ మోస్ట్ పీపుల్. వాళ్ళు టాప్ మోస్ట్ ఎందుకు అయ్యారంటే నేను చెప్పింది చేశారు కాబట్టి, నేను చెప్పింది ఫాలో అయ్యారు కాబట్టి. మీరు ఫాలో అవుతారా? నాకు ఆన్సర్ రావట్లేదు. బాయ్స్ బాయ్స్ పవర్ఫుల్ ఉంటారు, బాగుంటుంది. అంకిల్స్, అంకిల్స్ అంటే బాగుంటుంది, అన్ని పెద్ద పెద్ద డ్రెస్లు వేసుకొని వచ్చారు. ఓకే, గుడ్. నేను చెప్పినవన్నీ విన్నారు కదా నాన్న, దీని నుంచి మనం ముందుకెళ్దాం. నిద్ర అంటే చాలా ఇష్టం అని చెప్పారు, గుడ్, సైస్, వండర్ఫుల్, గుడ్. పాపా మాట్లాడద్దు, అందుకని చెప్పాను గర్ల్స్, గర్ల్స్ పక్కన కూర్చోండి, గుడుగుడు గుడుగుడు గుడుగుడు. అదే బాయ్స్ 100 కూర్చున్నాం, నో సైలెన్స్, ఎందుకంటే వాడు చదువుకుంటేనే జీవితం బాగుంటుందని తెలుసు అని అనుకోవట్లే, అది నిజం, గుర్తుంచుకోండి. బాగున్నారు, ఇలా సరదాగా మాట్లాడుకుందాం, సీరియస్ మాట్లాడుకుందామా? సరదాగా మాట్లాడుకుందాం. ఓకే, ఇటు సైడ్ చాలా వీక్ ఉన్నారు, వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు, 10th. ఓకేనన్నా, నౌ లెట్ మీ కమ్ వన్ బై వన్. బిఫోర్ ఐ మూవ్ ఆన్, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యు ఫ్యూ క్వశ్చన్స్. Again, what you would like to become in your life? May I ask you this question, please? Meer jeevithamlo em gaadalchukunnaru, evaranna cheyalepattandi, evaranna cheppochu, meer life lo em gaadalchukunnaru, anyone, maybe 10th class or 9th class, I don't know what to ask you. Artham galeda? Aap jindagi mein kya banna chahte? Mood bhasha cheppanana, first english, telugu cheppanu, english cheppanu, hindi cheppanu, meer em ayyadam anukunnaru life lo, any clarity unna vaallu cheyalepattandi, evaro evaro ఏమైతారన్నా?
லாயர் அட்வொகேட் ஃபேன்டாஸ்டிக் எக்ஸ்ட்ராடனரி வெரி குட் இங்கே வரமா இங்கே வரமா அண்ணா எவரன் உண்ணாரா இங்கா எவரில் இருக்கா ஓகே பாய்ஸ் இப்படி மீட்டார் எவனை காதல்ச்சுக்கூடா ఎందుకు సార్ ఇంతమంది ముందు చెప్పితేమన్నా ఉందా మెయిన్ చూడన్న మనుషులు రెండు రకాలు ఉంటారన్న గోల్ ఉన్నవాళ్ళు గోల్ లేని వాళ్ళు బాగా వినండి గోల్ ఉన్నవాళ్ళు పాప మాట్లాడదు గోల్ ఉన్నవాళ్ళు గోల్ లేని వాళ్ళు గోల్ ఉన్నవాళ్ళు నోట్లో నుంచి చెప్తారు గోల్ లేని వాళ్ళు చెప్పలేరు ఇప్పుడు నేను అడుగుతున్నాను గోల్ ఉన్నవాళ్ళ గోల్ లేని వాళ్ళ అంటే ఇంకో ఇద్దరు చెప్పండి వాట్ యు విల్ బికమ్ ఇన్ యువర్ లైఫ్ ఎనీ వన్ స్టాండ్ అప్ అండ్ షౌట్ డాక్టర్ ఓకే ఇంకెవరైనా బాయ్స్ ఎవరున్నారా ఎనీ వన్ ఎవరమ్మా బాయ్స్ చెప్పండి రా నా ఇచ్చేది పోతుంది పైలట్ సూపర్ ఇంకా ఇంజనీర్ ఇట్లా స్టార్ట్ కాదు బాయ్స్ స్టార్ట్ అయితే నాన్ స్టాప్ ఎందుకంటే మీకు ఛాన్స్ ఇచ్చారు స్టార్టింగ్ లో చెప్పండి ఇంకా బాయ్స్ చెప్పండి ఐపీఎస్ ఐఎస్ scientist it said weak und avasaram ayyadu nammal meer maatladathile okkaru kodle pettadu okkaru maatladathile anyayam idi right okay nen inga munduke ellano ikkadi aptano meer cheppine avanni nijam kavala kavada kavali gattiga kavali kontha mandi cheppagaliyaru kontha mandi cheppaleyikunda mind lo undi intha mundu cheptama emaitundo ani manasulo daachi pettukunnaru don't worry do you have a goal or not yes good ఈ గోల్ నిజం కావాలా కావద్దా నిజం కావాలంటే నన్ను అడగండి సార్ అడగండి గట్టిగా నేను అనుకుంది నిజం కావాలంటే ఏం చేయాలి సార్ చేతులు ఏమని నాలాగా ఏం చేయాలి సార్ గట్టిగా అడగండి సరే అడిగారు కాబట్టి చెప్తాను లేకపోతే చెప్పేవారు కాదు ఏం చేయాలి సార్ అడిగారు ఇప్పుడు నేను చెప్తున్నాను మీరు నాకు చాలా ఆనందంగా ఉంది చెప్పిన ఐదారు కూడా చాలా చక్కగా చెప్పారు మంచి గోల్స్ చెప్పారు ఈరోజు నేను మధ్యాహ్నము 2:30 వరకు సూర్యాపేట దగ్గర తిరుమలగిరి అనే విలేజ్లో ఉన్నాను పెద్ద స్కూల్లో ఉన్నాను అక్కడ ఒక అబ్బాయి నిలబడ్డాడు సార్ నేను చెప్తాను సార్ అన్నాడు టైం లేదు బాబు కూర్చోను అట్లా కాదు సార్ నేను చెప్తాను అరే అది కాదే బాబు ఇక టైం లేదు నేను చెప్తాను సార్ ఏం చెప్తామన్నా వీళ్ళందరు చెప్పింది నిజం కావచ్చు కాకపోవచ్చు నేను చెప్పింది మాత్రం నిజమైతే అన్నాడు అది ఎలా అవుతుంది అన్న అమ్మాయి డాక్టర్ కాకపోవచ్చు ఐఏఎస్ ఐపీఎస్ కాకపోవచ్చు నేను చెప్పింది ఏమైతే ఏమైతే ఉన్నాం ఇద్దరు పిల్లల తండ్రి అవుతారు సార్ అని చెప్పాడు ఎవరు చెప్పలేదు కాబట్టి మీరు చాలా సూపర్ బాయ్స్ అండ్ సూపర్ గర్ల్స్ అన్నా ఇది నచ్చితే చప్పట్లు కొట్టచ్చు కదా రైట్ లెట్ మీ మూవ్ ఆన్ యు హావ్ ఎ గోల్ ఆ గోల్ ఎలా సాధించాలని నన్ను అడిగారు నేను మీకు పవర్ఫుల్ టెక్నిక్ ఇస్తాను ఎక్స్ట్రాడినరీ టెక్నాలజీ ఇస్తాను ఈ టెక్నిక్ జస్ట్ మీరు వాడండి లైఫ్ విల్ బి సో బ్యూటిఫుల్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది టెక్నిక్ ఈజ్ నథింగ్ బట్ ఇన్ డిఫరెంట్ టెక్నిక్ ఇస్ జస్ట్ నేచురల్ టెక్నిక్ ప్రకృతి సహజ సిద్ధమైన ఒక టెక్నిక్ మీకు నేర్పిస్తాను స్టేట్ కూర్చోండి చిల్డ్రన్ మై డియర్ స్టూడెంట్స్ సిట్ స్ట్రైట్ దిస్ ఫస్ట్ టెక్నిక్ వెన్ ఎవర్ యువర్ లిజనింగ్ స్పైన్ షుడ్ బి ఎరెక్టెడ్ దిస్ ఫస్ట్ వన్ అందరు గాలి పీల్చుకోండి వదలండి మళ్ళీ పీల్చుకోండి ఇంకా పీల్చుకోండి వదలండి ఫుల్ పీల్చుకోండి వదలండి గుడ్ పీల్చుకున్నప్పుడు ఏం గాలి పీల్చుకున్నారు వదిలినప్పుడు నేను చెప్తున్నాను సంగారెడ్డిలో ఇంత మంచి బ్రిలియంట్ స్టూడెంట్స్ ఉన్నారని ఇప్పుడు తెలిసింది నాకు అడగగానే ఆన్సర్ చెప్పానంటే మామూలుగా మీ సైన్స్ టీచర్ చాలా గొప్ప సైన్స్ టీచర్ చూస్తున్నా ఇప్పుడు నీ ఇప్పుడు కాదు ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ సైన్స్ టీచర్ ఇప్పుడు కాదు రైట్ ఆక్సిజన్ మంచిదా కార్బన్ డైఆక్సైడ్ మంచిదా బాబు నన్ను చూడండి నన్ను చూడండి ఆక్సిజన్ మంచిదా కార్బన్ డైఆక్సైడ్ మంచిదా గుడ్ ఇప్పుడు మీకు ఒక సింపుల్ టెక్నిక్ చెప్తాను ఆ టెక్నిక్ తర్వాత నేను చెప్పింది 2 నిమిషాలు ఫాలో చేయండి అన్న 2 నిమిషాల తర్వాత మీకు ప్రాబ్లమ్స్ ఏం ఉండవు నో మనీ ప్రాబ్లం నో ఫైనాన్షియల్ ప్రాబ్లం నో ఎగ్జామ్ ప్రాబ్లం నో స్టడీ ప్రాబ్లం నో తిండి ప్రాబ్లం నో పడుకోడు ప్రాబ్లం నో ప్రాబ్లం నో నో ప్రాబ్లం లైఫ్ ప్రాబ్లం వైఫ్ ప్రాబ్లం ప్రవి ఏది ఉండదు అనేక హ్యాపీగా ఉంటుంది ఎగ్జామ్స్ ప్రాబ్లమ్స్ ఉండదు ఆనందంగా ఉంటారు చెప్పాలా వద్దా నేను చెప్పించేయాలి అలా రైట్ అందరు కూడా స్టేట్ కూర్చోండి నేను చెప్పిన ప్రాబ్లం నేను చెప్పించేయండి నో ప్రాబ్లమ్స్ ఇంకా హ్యాపీగా ఉంటుంది 1, 2, 3 కమాన్ ఆక్సిజన్ పిలుచుకోండి వదిలొద్దు మర్యాద కలిసి పిలుచుకోండి 2 నిమిషాలు పిలుచుకోండి నాన్ స్టాప్గా హలో పిలుచుకోండి నాన్ స్టాప్ ఇస్ ఇట్ పాసిబుల్ దిస్ ఈస్ ది టెక్నిక్ వాట్ ఐ వుడ్ లైక్ టు సే మై డియర్ మంచి గాలి పీల్చుకోవాలంటే చెడు గాలి వదలాలి మంచి గాలి పీల్చుకోవాలంటే చెడు గాలి వదలాలి
మంచి బుద్ధులు రావాలంటే చెడు బుద్ధులు వదలాలి, మంచి అలవాట్లు రావాలంటే చెడలవాటు ఉన్నప్పుడు మంచి అలవాటు రావడనా. యుర్ ఆల్ సఫరింగ్ విత్ బ్యాడ్ హ్యాబిట్స్. మీకు చాలా మందికి 99% యూ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్. సార్ మా ఏరియాకి వచ్చి మా స్కూల్కి వచ్చి మమ్మల్ని బ్యాడ్ అంటారు సార్, ఏదో యాన్యువల్ డే అని సరదాగా చీరలు రంగాలు కట్టుకొని వస్తాయి, ఇంత మాట అంటారు సార్ యూ హ్యావ్ బ్యాడ్ హ్యాబిట్స్. అలా మూడోసారి అన్నాను. ఫస్ట్ బ్యాడ్ హ్యాబిట్, యు ఆర్ సఫరింగ్ విత్ ది ఫియర్. Lot of fears, different fear. Exam ante fear, maths annitikante ee subject maths ana. Maths ante fear, science ante fear, adante fear, idante fear, snake ante fear, anni fear ayi. Cockroach, amma a chapter me portadu. Anni bayale. Nen cheptunnana first me life lo odulu kavalsindi mana next exam lo meer pass kavalante adbhutamaina markulu teskovalante. సార్ ఇంతమంది చాలా అద్భుతం పాయింట్ చెప్పారు, ఎంతమంది విన్నారు నాకు తెలియదు కానీ సూపర్ పాయింట్ చెప్పాడు. యూ మస్ట్ రైట్ ఎగ్జామ్ విత్ ఎ కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ లేనందుకు ఏమైతే తెలుసానన్న, మీరు చాలా వరకు ఎగ్జామ్ రాస్తూ ఉంటారు కదా అనండి, ఎగ్జామ్లో గుర్తురాదు నేను తర్వాత గుర్తొస్తుంది. సార్ నో ఇట్స్ టూ మచ్ కదా, వెరీ బ్యాడ్ కదా. ద రీజన్ ఏంటంటే ఈవెన్ యూ ఆర్ సిటింగ్ ఇన్ ఎగ్జామినేషన్ హాల్ యూఆర్ సిటింగ్ విత్ స్ట్రెస్, స్ట్రెస్ అని కూర్చున్నారు. ఎక్కడికి వచ్చిందిరా ఇది, అలా టెన్షన్ పడగానే మొత్తం మర్చిపోతారు. మరి రెండో క్వశ్చన్ ఇది అవుట్ ఆఫ్ పోర్షన్ పోతాడు, ఇది ఎప్పుడు చెప్పిర్రా. టెన్షన్ పడితే ఉండదు పోతున్నాడా, అందుకోసమే చెప్తున్నాడా నా వినండి అన్న చూడండి. సో టెన్షన్ పడదు. ఫస్ట్ భయం ఏమైందంటే, భయం ఎందుకు వచ్చిందో చెప్పాలా వద్దా, నా మాట వినండి. మీరు పుట్టినప్పటి నుంచి ఒకటే ఒక మాట 377,434 సార్లు విన్నారు. ఎన్నిసార్లు సూపర్ మెమరీ నాన్న, ఒక్కసారి చెప్తే పట్టుకుంటారు మీరు ఏక సంతాగ్రహులు. సూపర్ నాన్న, ఐ లైక్ యూ, ఐ అప్రిషియేట్ యూ. ఎంత నంబర్ అది, సూపర్ బాగుంది. ఇప్పుడు ఆ మాట ఏ మాట విన్నారు తెలుసా మీరు, ఒకటే ఒక మాట విన్నారు. ఆ మాట చెప్పాలా, ఒకటే ఒక మాట విన్నారు. నా మాట చెప్పాలా, నాతో పాటు చెప్పండి, చదువు చదువు చదివే చదువురా చదువు చదువు చదువు. ఇప్పుడు 5 సార్లు చెప్పాను, ఇంతకుముందుకి 5 ఫిగర్ కలుపుకోండి. 200,000 సార్లు విన్నారు చదువు చదువు అని విన్నారు, కానీ ఎలా చదువుకోలేవని చెప్పలే. ఎస్ సార్ చదువు, బాత్రూంలో 5 నిమిషాలు ఎక్కుంటే రావే చదువు. వీడు ఏం చేస్తుంటాడు ఆ మిర్రర్ ముందు నిలబడి ఇలా అనుకుంటా ఉంటాడు, చాలా చదువుకో, స్లోగా పోచేస్తుంటారు. ఏమంటారు ఎప్పటి గట్టిగా గట్టిగా, టీవీ చూద్దామండి, ఆడుకుందామండి, ఫ్రెండ్స్ ఆడుకుందామండి, ఏదో ఆలోచించుకుందామండి అన్నారు. చదువు చదువు అన్నారు, తప్పేం లేదన్న. వాళ్ళ కళలను మీతో నిజం చేయదలుచుకొని మీ పేరెంట్స్ ప్రతిక్షణం మీ గురించి ఆలోచిస్తూ ఉంటారు, తప్పేం లేదు. కాకుంటే they don't know, you don't know how to study. When you don't know what to do in your life, you're really suffering. Aa suffering nunchi bayata padadaniki meeku konni techniques, beautiful techniques cheptaru. Ready ya? Tondarlo intermediate lo jarabothunaru, adi something like that. Intermediate na or rendu college lu unnai, daanta jaragandi. Hey periya poddu promote cheyakandi, alla jerthe life anthe manushu. Okay, mee ishtam ikkada jarayandi. I don't want to suggest. Amma maatladu maatladu. ఒక సెకండ్ దొరికి చూడాలి సార్ అన్న వినండి. లైఫ్లో చెడు వదిలిపెట్టుకోవాలి. ఫస్ట్ ఏం చెడు, భయం. భయం యూనిట్ కట్ ఆఫ్ ఫియర్. ఫర్ ఎగ్జాంపుల్ ఫియర్ ఎక్కడ స్టార్ట్ అయిందో మీకు చెప్తాను, ఆర్ యు రెడీ ఫర్ దాట్? రైట్, మీరు 2 ఇయర్స్ ఏజ్, ఎంతమ్మా 2 ఏళ్ల వయసులో మీరు బొమ్మలతో ఆడుకుంటున్నారు, యూఆర్ ప్లేయింగ్ విత్ టాల్స్ అండ్ టాయ్స్, ఆడుతున్నారు ఆడుతున్నారు సంగారెడ్డి కాబట్టి చుట్టుముట్టు ఇక్కడ ఫ్రూట్ పార్కు అదన్నీ ఏమి ఉన్నాయి కదా, ఫ్రూట్ బాగా స్నేక్స్ ఉంటాయి. ఒక స్నేక్ మీరు ఆడుకుంటుండే, ఒక స్నేక్ వచ్చింది, పెద్ద స్నేక్ వచ్చింది, బుస్సు అంటుంది. ఏమంటుంది అప్పుడు, ఆ బుస్సు బుస్సు అంటుంది. ఓకే బుస్సు అంటుంది. అప్పుడు ఆ పాముతో ఏం చేశావు అంటే చెప్పండినా, 2 ఇయర్స్ ఆఫ్ ఏజ్, 2 ఏళ్ళు ఆడుకుంటున్నారు, వీళ్ళు దాని నోట్లో వేలు కూడా పెట్టుంటారు, అది ఏమనదు, అది కూడా కిస్తుంది కాబట్టి ఎదికి ఇస్తుంది, ఎందుకంటే భయపడలేదు కదా. అప్పుడు ఆడుకుంటున్నప్పుడు అమ్మమ్మనో నాన్నమ్మనో అత్తమ్మనో చిన్నమ్మనో పెద్దమ్మనో పిన్నమ్మనో అక్కయ్యనో
ఎవరో ఎవరు వచ్చారు, వచ్చి ఏమన్నా తెలుసు అన్నారు. భయపడిపోయారు ఇప్పుడు. ఏమన్నారు? అప్పుడు భయపడ్డావా భయపడలేదా? భయపడంతో ఏడవడం మొదలు పెట్టావు అంటే నిన్ను భయ పెడితేనే భయపడ్డావు. లైఫ్లో మర్చిపోకండి, భయ పెడితేనే భయపడ్డావు. నీకు చిన్నప్పటి నుంచి భయమే చెప్పారు, బోల్డ్ అని భయాలు చెప్పారు. చదువుకో, ఏ చదువుకోకుంటే ఫ్రెండ్లీ చేసి పంపిస్తా. ఈ అబ్బాయిని ఏమన్నారు, అరే చదువుకోరా, చదువుకోకుండా సైకిల్ దగ్గర పెట్టిస్తా నీకు, చదువుకోరా చదువుకుంటే పశువు దగ్గర పంపిస్తా. మనోడు ఆలోచిస్తాడు, మా నాన్న అప్పుడే ప్లాన్ చేసిండు. అది గెటింగ్ బాస్ నచ్చితే మధ్య మధ్య చప్పట్లు కొడితే ఇంక ముందుకెళ్తాను. సో యూ హర్డ్, వినడరా, యూ హర్డ్ మెనీ నెగటివ్ డైలాగ్స్ అండ్ పాజిటివ్ డైలాగ్స్. యూ హర్డ్ హండ్రెడ్స్ ఆఫ్ నెగటివ్ సెషన్స్ అండ్ పాజిటివ్ సెషన్స్. అంతేమే తెలుసా? భయము. వాట్ ఇస్ దట్? ఇప్పుడు నేను భయం గురించి చెప్తాను, భయం ఎలా వదులుకోవాలో చెప్తాను లాస్ట్కు. రెండో చెప్తాను అన్న, నిద్ర. భయం గురించి లాస్ట్ గుర్తు చేయండి, టైం ఉండి చెప్తాను కదా. ఇప్పుడు ఎప్పుడల్లా చెప్పాలా? పేరెంట్స్ వస్తున్నారు, ఇంకా వస్తారు. ఓకే, నిద్ర గురించి చెప్పి భయం గురించి చెప్తాను. ఓకేనా? ఓకేనా? గుర్తు చేయండి, మళ్ళీ గుర్తు చేసి వాళ్ళ మీదే. ఓకేనా? ఎందుకంటే నేను మొదలుపెట్టండి అలా మాట్లాడితే వెళ్ళిపోతాను. నా లైఫ్లో నాన్ స్టాప్గా 63 గంటలు మాట్లాడి 1998లో నాన్ స్టాప్ 63 అవర్స్ మాట్లాడేశాను. ఈరోజు మాట్లాడాను, ఈరోజు మాట్లాడి ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి జస్ట్ ఐ విల్ లివ్ యూ అట్ 7:30, 8:00 అట్లా, 8:30. ఓకే, ఐ లివ్ యూ 9:30. ఓకే, 10:30, 11:30. భయపడకండి, తొందరగా మొదలు పెడతాను. సో మీతో 1 అవర్ మాట్లాడతాను, మీ పేరెంట్స్తో 1 అవర్ మాట్లాడతాను. బీ విత్ మీ. ఆర్ విత్ మీ? రైట్. లేటర్ ఆన్ ఐ విల్ గివ్ యూ మై నంబర్, ప్లీజ్ రిమైండ్ మీ. ఐ విల్ గివ్ మై నంబర్, ఎనీ టెన్షన్, ఎనీ ప్రాబ్లమ్, ఎనీ స్ట్రెస్, యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్. గుడ్. 9th స్ట్రాంగ్ అయిపోయారు, 10th వీక్ అయ్యారు. కొట్టండి. ఎందుకంటే వాళ్ళని పంపించబోతున్నాం, సెండ్ ఆఫ్ చేస్తున్నాం. టా టా చెప్పండి, మీ మిస్ యూ చెప్పండి, చెప్పండి మీ మిస్ యూ. అయ్యి బాబోయ్. ఓకే, నన్ను వినండి, ఇంత ముందుకు వెళ్దాం. ఫస్ట్ నువ్వు కట్ చేసుకోవాల్సింది అతినిద్ర. అతినిద్ర అని తెలుసా? బ్యాడ్ హ్యాబిట్స్, ఒక్కొక్క బ్యాడ్ హ్యాబిట్ చెప్తున్నాం. సెకండ్ బ్యాడ్ హ్యాబిట్ ఓవర్ స్లీప్, యూ నీడ్ టు కట్ ఆఫ్. మీకు నిద్ర అంటే చాలా ఇష్టం. కారణం ఏంటంటే ఏజ్ అలాంటిది. మీరు ఎప్పుడైతే అడాలసెన్స్లో ఎంటర్ అయ్యారో 12 ఇయర్స్ నుంచి 19 ఇయర్స్ వరకు మీ బాడీలో గ్రోత్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. సైకలాజికల్గా మారుతూ ఉంటారు, బయలాజికల్గా మారుతూ ఉంటారు, హార్మోన్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఈ టైంలో రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంటుంది, కానీ ఈ టైంలోనే డీవియేషన్స్, అట్రాక్షన్స్, డీవియేషన్స్ ఎన్ని డీవియేషన్స్ అంటే ఏదో ఆలోచన వస్తుంటాయి, ఏదో థాట్స్ వస్తూ ఉంటాయి. బాబు 8th కాదు నాన్న, 9th నుంచి చెప్తున్నా. సినిమా పోస్టర్లు 8th వరకు పోస్టర్ చూడలే. అలాంటి డీవియేషన్స్ మీకు లేదంటే ఏదో సైకలాజికల్ ప్రాబ్లం ఉన్నట్టు. నచ్చితే గుట్టండి గట్టిగా. డెఫినెట్లీ సంథింగ్ విల్ కమ్, బట్ యూ నీడ్ కంట్రోల్. నీవు నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఎలా కంట్రోల్ చేసుకోవాలి? అబ్దుల్ కలాం గారు బోల్డ్ అని కొటేషన్ చెప్పాడు. వన్ ఆఫ్ ది కొటేషన్ ఐ విల్ సే, ప్లీజ్ రిపీట్ ఆఫ్టర్ మీ. ఓకే, ఇఫ్ యూ కంట్రోల్ యువర్ టీన్ ఏజ్, చెప్పండి అన్న, రిమైనింగ్ ఏజ్ ఇస్ అండర్ యువర్ కంట్రోల్. రిపీట్, మొత్తం చెప్పండి. అంటే ఈ యుక్త వయస్సును మీ అదుపు ఆజ్ఞలో పెట్టుకుంటే మిగతా వయసు మొత్తం మీ అదుపులో ఉంటుంది. ఈ 12 నుంచి 19 నువ్వు కంట్రోల్ చేసుకుంటే 19 నుంచి 99 వరకు నీ కంట్రోల్ ఉంటుంది. బాగుందా? బాగుందా? సో అది చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఓవర్ స్లీప్ అన్న, అతినిద్ర కట్ చేసుకోండి. ఇప్పటి నుంచి మీకు ఎగ్జామ్ 13 స్టార్ట్ అవుతున్నాయి కదా అన్న, అవునా కదా? ఇప్పుడు నాతో చెప్పండి, 1 మంత్ పెయిన్. నాలుగు చెప్పాలి, 1 మంత్ పెయిన్, 1 మంత్ పెయిన్. ఎవ్రీబడి, 1 మంత్ పెయిన్. నేను కొట్టట్లేదు. 1 మంత్ పెయిన్, ఏ లైఫ్ టైమ్ గెయిన్. 1 మంత్ గెయిన్, ఏ 1 మంత్ గెయిన్. 1 మంత్ గెయిన్, 1 మంత్ గెయిన్. లైఫ్ టైమ్ పెయిన్. టెల్ మీ వాట్ వైక్ అప్ ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్.
I will tell you something, kindly note in your mind, because you don't have a book now. Morning 4 a.m. to 7 a.m., your mind works 100%. Tell me. 4 a.m. to 7 a.m., your mind works 100%. 10 a.m. to 1 p.m. varaku 60% pan chestundi. 1 p.m. to 4 p.m. 20% pan chestundi. Very less. 4 p.m. to 7 p.m. 60% pan chestundi. 7 p.m. to 10 p.m. 80% పని చేస్తుంది. దాని తర్వాత 30% పని చేస్తుంది మార్నింగ్ 4 o'clock వరకు. అంటే దాని అర్థమైందంటే విచ్ ఇస్ ద ప్రైమ్ టైమ్? 4 a.m. టు 7 a.m. రైట్. ఐ లివ్ ఇట్ యూ వెదర్ యూ యూజ్ ఆర్ నాట్. నువ్వు వాడుకుంటావు లేదని ఇష్టం నాన్న. నువ్వు వాడుకుంటావు లేదని ఇష్టం. ఒక డైలాగ్ నాతో పాటు చెప్పండి, చెప్తారా? నా మైండ్ నేను వాడుకుంటే నేను అనుకుంది సాధిస్తాను. నా బ్రెయిన్ నేను వాడుకుంటే నేను అనుకుంది సాధిస్తాను. అందరు చెప్పాలి గట్టిగా, నా టైం నేను వాడుకుంటే నేను అనుకుంది సాధిస్తాను. నేను నా టైం నేను వాడుకోకుంటే నా టైం ఇంకోటి వాడుకుంటాడు. నా మైండ్ నేను వాడుకోకుంటే నా మైండ్ ఇంకోటి వాడుకుంటాడు. నన్ను నేను వాడుకోకుంటే నన్ను ఇంకోటి వాడుకుంటాడు. అర్థమైందా? యూజ్ యువర్ సెల్ఫ్. ఇఫ్ యు డోంట్ యూజ్ యువర్ సెల్ఫ్, సమ్మన్ విల్ యూజ్ యూ. If you use yourself, you'll become a leader. If you don't use yourself, you'll become a laborer. నిన్ను వాడుకో, నీ టైంను వాడుకో, అద్భుతాలు సాధించగలవు. నువ్వు వాడుకోకుంటే తెలివి కలిగిన వాడు నిన్ను వాడుకుంటాడు. వాని దగ్గర నువ్వు ఎంప్లాయ్గా పనిచేస్తూ ఉంటావు. Are you with me? Yes, sir. So, ఈ 1 month ఎలా వాడుకోవాలి చెప్తాను. మార్నింగ్ ఎన్ని గంటలకు నిద్ర లేస్తారో మీ ఇష్టం. చెప్పండి గట్టిగా. టూ మచ్. నాకు లేవర్ లాగేస్తుంది. 7 o'clock లేవండి, బాగుంటుంది. 7 o'clock ఎంతమంది లేస్తారో చేయలేపట్టండి. మీ ఇష్టం నాన్న, మీ ఇష్టం. 7 o'clock ఓకే. మీ లైఫ్లో ఎందుకు పనికిరారు? ఓకే. 6 o'clock ఎంతమంది చేయలేపట్టండి. 6 o'clock వీళ్ళు జస్ట్ లైఫ్ లాంగ్ బతుకుతూ ఉంటారు, ఏం సాధించరు. 5 o'clock ఎంతమంది చేయలేపట్టండి. 5 o'clock అట్లీస్ట్ దే విల్ బికమ్ సంథింగ్ గ్రేట్ అనుకుంది సాధిస్తారు, గ్యారంటీగా. రైట్. 4 o'clock ఎంతమంది చేయలేబట్టండి. వీళ్ళే కాబోయే ఐఏఎస్లు, ఐపీఎస్లు, జడ్జిలు, టాప్ మోస్ట్ డాక్టర్స్, ఇంజనీయర్స్, టాప్ మోస్ట్ ఐఐటిఎన్స్, సైంటిస్టులు వీళ్ళే. 3:30, 3 o'clock ఎంతమంది లేస్తారు చేయలేబట్టండి. 3 o'clock వీళ్ళే ప్రస్తుతం సంగారెడ్డిలో దొంగలు. 3 గంటలకు ఏం చేస్తున్నాను చేయలేబట్టండి. ఇది ఓన్లీ జోక్ నాన్న. ఓకే, ఆర్ యు విత్ మీ? ఇప్పుడు నేను ఒక టైం టేబుల్ ఫిక్స్ చేస్తాను, రెడీయా? మనం ఫాస్ట్ వెళ్దాం నాన్న. వీ హావ్ టైం 7:30 క్లోజ్ చేద్దాం. 7:30 విల్ టాక్ అబౌట్ పేరెంట్స్. ఆర్ యూ రెడీ ఫర్ దట్? నో, ఇలా కొట్టండి. ఓన్లీ 10th 9th వాళ్ళు ఇలా కొట్టండి, ఇలా కొట్టండి, ఇలా అనండి, ఇలా పెట్టండి. చెప్పండి నాతో పాటు తెలుగులో, నేను రేపు ఉదయం నుండి మా అమ్మ నాన్న నిద్ర లేపకుండా నా ఇంతలు నేనే 5 గంటలలోపు ఉదయం నిద్ర లేచి గంపా సార్ చెప్పే విధంగా చదువుకుంటానని, నడుచుకుంటానని మనస్సాక్షిగా నేను మాటిస్తున్నాను. మరియు రేపు ఈరోజు నుంచి నా జీవితాంతము ఎల్లప్పుడూ స్మైలింగ్తో ఉంటానని మాటిస్తున్నాను. నేను ఈ మాటలు తప్పను, ఓ భగవంతుడా మాట తప్పను అని ప్రమాణం చేస్తున్నాను. చప్పట్లు కొట్టారు కట్టే. సూపర్, మాట ఇచ్చారు. యూ విల్ వేకప్ బిఫోర్ మీ ఇష్టం. అనవసరంగా మాట ఇచ్చారు, ఇచ్చే లేకుండే. 1 month పెయిన్, లైఫ్ లాంగ్ గేమ్. సార్ ఇప్పుడు నన్ను అడగండి, సార్ అడగండి, సార్ అంత మాన్ ఇంగ్లీష్ ఏం చేయాలి సార్? అడిగారు కాబట్టి చెప్తారు, లేకపోతే చెప్పేవాళ్ళు కాదు. ఓకే, చాలామంది మార్నింగ్ నిద్రలేస్తారు నాన్న. మార్నింగ్ నిద్రలేస్తే నిద్రలేస్తే పిల్లలు నిద్రలేస్తారు ఉంటారులే, మీకు తెలియదు. అలా నిద్రలేసి అంటే ఏమంటే తెలుసా, రా పడుకుందాం రా పడుకుందాం, ఇంకా గంట సేపు ఉంటుంది. మీ అమ్మగారు వచ్చి నిద్రలేవే ఎగ్జామ్స్ అంటే ఇంకా 5 మినిట్స్ మమ్మీ వాళ్ళే కలిపి చెప్పడం 7 o'clock అవుతుంది. ఎస్ సార్ నో? మనుషులు 2 రకాలన్నా, రీజనబుల్, అన్రీజనబుల్ చెప్పండి గట్టిగా. అంటే చెప్పండి, రీజనబుల్ అంటే కథలు చెప్పేవాళ్ళు,
కారణాలు చెప్పేవాళ్ళు. వాళ్ళ కథలు కారణాలు నాన్ స్టాప్ చెప్తా ఉంటారు, నా కథలు కారణాలు నాన్ స్టాప్ చెప్తా ఉంటారు. ఏ విషయం చెప్పినా సార్ నైట్ లేట్ పడుకున్నాడు కాబట్టి మేల్కొనాలేదు, అన్ని కారణాలే. స్కూల్కి లేట్ ఎందుకు వచ్చాం, బస్ లేట్ అయింది సార్, ఎందుకు వచ్చాం, మళ్ళీ అన్ని కారణాలే. కారణాలు కథలు చెప్పేవాళ్ళు ప్రపంచంలో ఏమి సాధించలేరు నాన్న. కారణాలు ఎవరైతే చెప్పలో వాళ్ళే కారణ జన్ములైతారు ఈ ప్రపంచం మీద, కారణ జన్ములైతారు. కారణ జన్ములు కావాలంటే నో రీజన్స్ గెట్ అప్, ఫైవ్ లేస్తారా 4:30 లేస్తారా మీ ఇష్టం, యూ చూస్ యువర్ టైం. అలారం టక్కు నిద్ర వలన అమ్మడా నిద్రలేకపోతే మీరే నిద్ర ఉంచారు. బెడ్ మీద జంప్ చేయండి, ఇక్కడ నుంచి ఇంటికి కాదు, బెడ్ మీద జంప్ చేసేసి హ్యాపీగా బాత్రూమ్కి వెళ్ళి అన్ని పని కంప్లీట్ చేసుకొని ఉదయం తీసుకొని నోరు కడుక్కొని వాటర్తోని ఓకే తీసుకొని హ్యాపీగా మీ రూమ్కి తిరిగి రండి. తిరిగి వచ్చి బాయ్స్ ఎక్కడున్నారు, బాయ్స్ 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 ఒక ఫుల్ బాటిల్ నాన్న నొక్కుతున్నారు ఏంటరా బాబు, నేను బాటిల్ చెప్పడానికి గట్టి చెప్పండి చెప్పండి గట్టి మీనింగ్ వేరే వస్తుంది, నేను అన్నది నేను చెప్పేది కూడా వాటరే. ఓకే వాటర్ తీసుకొని ఫుల్గా తాగండి. ఎటువంటి వాటర్ తాగాలో చెప్తానన్నా బాగా వినండి, ఫాస్ట్గా వెళ్తున్నాను ఎందుకంటే టైం ఎక్కువ లేదు, 3 అవర్స్ 1 అవర్ చెప్తున్నాను. వాటర్ మార్నింగ్ తాగుతున్నప్పుడు ఏం చేయాలి తెలుసా, మీరు నైట్ వెండి పాత్రలో పోసిన నీళ్ళు మార్నింగ్ తాగండి, ఇట్స్ బెస్ట్. బట్ వెండి ఇంట్లో ఇప్పుడు లాకేజ్ పెట్టారు లోపల, నైట్ వెండి పాత్రలో పోసి మార్నింగ్ తాగండి. వెండి ఎవరు నాకు తెలిసి తడిగిన ఎవరు, కాపర్. నెక్స్ట్ ఇస్ కాపర్, కాపర్ లేకుంటే బ్రాస్, బ్రాస్ లేకుంటే మట్టి, చిన్న కుండ ఉంటుంది చూడండి గుడికి అంటారు, దాంట్లో వాటర్ తీసుకొని దాంట్లో చిన్న నిమ్మకాయ ముక్కేయండి, ఇది చిన్న ముక్క చిన్న ముక్క నిమ్మకాయ ముక్క నైట్. మార్నింగ్ ఆ ముక్క తీసి పడేసి అలా రెండు చేతితో కడుపు నిండా తాగండి. ఎందుకు ఏమిటి అడగొద్దు, నేను చెప్పింది చేయండి. అమ్మాయిలు మీ ఫేస్లో గ్లో ఎలా ఉంటుంది తెలుసు, ఆఫ్టర్ 1 మంత్ లో ఉంటుంది. సంగారెడ్డికి వస్తుంటే అప్పటి నుంచి ఇక్కడ కనిపిస్తుంటారు మీరు నవ్వుతారేంటారు బాబు నిజంలో. ఓకే బ్రెయిన్ అద్భుతంగా ఉంటుంది, షార్ప్గా ఉంటారు. ఇది ఎందుకో మీరు ప్రాక్టీస్ చేసి తెలుస్తుంది. దీంతో లాస్ ఏం లేదు కదా చెప్పండి, సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు కదా. కడుపు నిండా నీళ్ళు తాగండి, కడుపు నిండా నీళ్ళు తాగితే మీకు తెలుసు. సంగారెడ్డి పటంచెరు నాన్ స్టాప్, సంగారెడ్డి బిహెచ్ఎల్ నాన్ స్టాప్, సంగారెడ్డి కుకుట్పల్లి నాన్ స్టాప్, సంగారెడ్డి జైరాబాద్ నాన్ స్టాప్, అది ఎక్స్ప్లెయిన్ చేయాలా వద్దా, చేయాలా చేయాలా వద్దా చేయాలా. అమ్మాయి చెవులు చెప్పేంటో చెయ్యండి సార్ అంటే అర్థమైందా. చాలామంది అది కూడా పోస్ట్ పోన్ చేస్తారు, స్కూల్ అన్నీ 8 ఉంటుంది కదా స్కూల్ వచ్చి కంప్లీట్ చేయండి. నేను చాలా మైన్యూట్ విషయాలు చెప్తున్నాను, కంప్లీట్ చేయండి. అప్పుడు గాల్లో తేలినట్టు ఉంది ఉంటుంది, అప్పుడు చదువుకోవాలన్నా కంప్లీట్ చేసి చదువుకోవాలి. ఎలా చదువుకోవాలి చెప్తాను. మీరందరూ నాన్న ఒక మాట చూడండి రా, మీరందరూ కూడా ముక్కు మీద వేలేసుకోండి, ఆల్ చిల్డ్రన్ ఆల్ స్టూడెంట్స్ కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని మీ లెఫ్ట్ నోస్ నుంచి గాలి వస్తుందా చెప్పదు, నాకు ఆన్సర్ చెప్పదు. లెఫ్ట్ నోస్ నుంచి నోస్ట్ నుంచి గాలి వస్తుందా, రైట్ నోస్ట్ నుంచి గాలి వస్తుందా, జస్ట్ చూసి నాకు నేను అడిగినప్పుడు చెప్పండి. ఫస్ట్ అబ్జర్వ్ చేయండి అన్న, గాలి ఎక్కడి నుంచి, కళ్ళు మూసుకోవాలి బంగారు, కళ్ళు మూసుకోండి అన్న, డన్, ఓపెన్ చేయండి. లెఫ్ట్ నుంచి ఎంతమందికి వస్తుంది చేయబట్టండి, రైట్ నుంచి ఎంతమందికి వస్తుంది చేయబట్టండి, గుడ్, రెండు ముక్కుల నుంచి ఎంతమంది వస్తుంది, వెరీ లెస్, వెరీ లెస్, ఓన్లీ 4 or 5 people, రెండు ముక్కుల నుంచి గాలి రాదు. ఎప్పుడు వస్తుంది, చిన్న ఎక్సైజ్ చేసి వస్తుంది అన్న, హలో చిన్న ఎక్సైజ్ చేయాలి. ఎప్పుడు కూడా ఫుల్ డేలో ఇది కొద్దిసేపు పనిచేస్తుంది, ఇది 50 మినిట్స్, ఇది 50 మినిట్స్ పనిచేస్తుంది అన్న, ఇట్స్ నేచురల్, ఇది మీ తప్పు నా తప్పు కాదు. కానీ చదువుకున్నప్పుడు కూర్చున్నప్పుడు మాత్రం మన బ్రెయిన్ ఫుల్గా పనిచేయాలి, ఆక్సిజన్ కంటెంట్ ఫుల్ పనిచేయాలన్న. ఆక్సిజన్ కంటెంట్ ఇక్కడ ఫుల్ ఉండడం వల్ల జ్ఞాపక శక్తి బాగుంటుంది, కాన్సన్ట్రేషన్ బాగుంటుంది. ఇక్కడ ఆక్సిజన్ తక్కువ కాగానే ఆవలింతలు వస్తూ ఉంటాయి, అంటే అర్థమైంది, ఐ నీడ్ మోర్ ఆక్సిజన్, బాడీ ఆటోమేటిక్ తీసుకుంటాడు, ఐ నీడ్ మోర్ ఆక్సిజన్. ఇప్పుడు మీరందరూ ఓకే అండి, చిన్న ఎక్సైజ్ చేద్దాం, ఆర్ యూ రెడీ ఫర్ దాట్, రైట్, ఇలా పెట్టండి, ఇలా పెట్టండి, ఇలా పెట్టండి, ఇలా అనండి, నన్ను చూడండి ఫస్ట్, మీరేం చేయొద్దు నన్ను చూడండి, ఇలా చెయ్యొద్దు అని చెప్పారు కదా, ఇలా ఇలా ఓకే చేయండి ఒకసారి. ఓకే ఇప్పుడు ఏం చేయాలి తెలుసా, పైకి చేయలేపెట్టినప్పుడు గాలి పీల్చుకోండి కిందకి, ఒక ముక్కు నుంచి వస్తుందా, వితిన్ 5 seconds వి యాక్టివేటెడ్ బోత్ ది నోస్ట్రల్స్. ఇదే ప్రపంచానికి నేర్పించింది యోగా శాస్త్రము నా భారతదేశం, ఎలా చదువుకోవాలో చెప్పింది నా భారతదేశం.
మొట్టమొదటి యూనివర్సిటీ పెట్టింది నా భారతదేశం, ప్రపంచానికి జీరో అందించింది నా భారతదేశం. సూపర్ కంట్రీ నా. బట్ వీ డోంట్ నో, వీ డోంట్ నో అవర్ పవర్. చూడండి ఎంతసేపట్లో మీరు యాక్టివేట్ చేసుకుని రెండు ముక్కలు అలా చేయండి. అలా చేయలేకుంటే స్కిప్పింగ్ తెలుసా మీకు, స్కిప్పింగ్ ఏనో, స్కిప్పింగ్ చేయండి. ఎంతసేపు, 1 మినిట్ చాలు. సేమ్ ఇది ఎంత ఈ ఎక్సర్సైజ్లో ఏం చేశారో ఇది నా తెలివి కాదు నాన్న, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వాళ్ళు శ్రీ శ్రీ రవిశంకర్ గారు చెప్పిన ఎక్సర్సైజ్ మీకు చెప్పిన, నా తెలివి కాదు అది చూపించింది. ఓకేనా? ఓకే రైట్. ఇప్పుడు రెండు ముక్కులు ఓపెన్ అయిన తర్వాత కూర్చోండి, కూర్చొని చదువుకోవాలి. ఎలా కూర్చొని చదువుకోవాలి అడగండి. ఎవరన్నా అబ్బాయి మార్చిలో పుట్టిన అబ్బాయి ఉన్నా, మార్చి మంత్లో పుట్టిన అబ్బాయి ఎవరున్నారా? మార్చి మంత్లో కమ్ కమ్ వెరీ ఫాస్ట్. షూస్ అక్కడే ఇప్పిస్తురా, తొందరరా, ఏడుస్తా ఏడుస్తా ఎడవు నాకు తెలుసు, యూఆర్ వెరీ స్ట్రాంగ్, యూ సోల్జర్. ఓకే, ఆ కాళ్ళు లేపు, ఈ కాళ్ళు లేపు, ఈ కాళ్ళు లేపి ఈ కాళ్ళ కింద పెట్టుకో. వెన్ ఎవర్ యువర్ స్టడింగ్ సిట్ లైక్ దిస్. ఎప్పుడు కూర్చొని చదువుకున్నప్పుడు, కుర్చీలో కూర్చున్నప్పుడు, బెంచ్లో కూర్చున్నప్పుడు ఇలా కూర్చొని చదువుకున్నానా? ఎందుకు అడగండి. ఈ రైట్ హ్యాండ్ ఇలా పెట్టినాను, లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టు. ఏం పేరు నీ పేరు? సాయి బాబాకి, సాయి స్వామికి. పేరు కూడా భలే సెట్ అయింది కదా. చూడండి మీరు సాయిబాబు ఇలాగ ఉంటాడు, దేవుళ్ళ ఫోటోలు కూడా ఇలా ఉంటాయి. తత్వశాస్త్రం ఏంటంటే ఇలా కూర్చుంటే గొప్ప వాళ్ళు అవుతారు. ఇలా కూర్చుని చదువుకుంటే లెఫ్ట్ యాంకిల్ పైన ప్రెషర్ పడ్డప్పుడు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. మనకు తెలియదు నాన్న, ఇది నా తెలివి కాదు, ఈషా ఫౌండేషన్ స్వామి జగ్గి వాసుదేవ్ గారు చెప్పారు. ఇది అది విద్మినా. ఇలా కూర్చుని చదువుకోండి. ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయా? కొన్ని జిఎస్టీ ఉందా? అవు చేసి కూర్చు. ఇప్పుడు లక్కీగా మీ స్కూల్లో స్వామి ఉన్నాడు కాబట్టి రేపటి నుంచి స్కూల్కి వస్తున్నప్పుడు పసుపు, కుంకుమ, అగరబత్తులు, కొబ్బరికాయ, ఓకే, పాలు, పెరుగు అన్నీ తీసుకొచ్చి ఏం చేయండి, అభిషేకం చేసేసి ఒక రోజు 10 రూపాయల నోటు తీసుకురండి, అని జేబులో పెట్టండి. అది మొత్తం కలెక్షన్ చేసి జేబు ఇప్పుడు చూసుకుంటాడు, అది మొత్తం కలెక్షన్ చేసి మంత్లీ 20%. ఓకేనా? ఇప్పుడే పర్సంటేజ్ నేర్చుకున్నా అవునట. గుడ్, సార్ ఆశీర్వదించనా? కాన్సన్ట్రేషన్ డీవియేషన్ అవుతుంటుందా కాదు చెప్పండి. చెప్పనా? చేతిలో పేపర్ పెన్ ఎవరికైనా ఉందా? లేదు. ఉందా? లేకుంటే ఏం చేయండి అన్న, ఇలా ఇలా పట్టుకోండి, ఇలా దిస్ ఈజ్ బుక్, ఓకే, దిస్ ఈజ్ పెన్. ఇస్తురా ఓన్లీ స్టూడెంట్స్కు. వావ్, సూపర్, కొట్టండి సార్కి చప్పటి చప్పట్లు కొట్టండి. దిస్ ఈజ్ పవర్, ఎక్స్ట్రాడినరీ, వెరీ గుడ్. సార్ అలా ఒకటి ఒకటి ఇవ్వకండి, వాళ్ళు తీసుకుంటారు, నిచ్చేయండి, బండ్లు తీసుకుంటారు వాళ్ళు, మంచి వాళ్ళు సార్, బండ్లు ఇచ్చిన వాళ్ళు తీసుకుంటారు, టక్కడ తీసుకుంటారు, మనం గంట సేపు అయితే ఇచ్చేస్తే వెనక ముందు. ఓన్లీ 8th 9th సారీ 9th 10th ఇవ్వండి, నో 8th ఆర్ కిడ్స్. ఓకే, ఇప్పుడు సార్ టైం వేస్ట్ చేయకండి, తర్వాత కాన్సన్ట్రేషన్ అడిగిన చెప్తాను. ఓకేనా? తర్వాత చెప్తాను. ఇప్పుడు ముందుకెళ్తాను, ఎలా చదువుకోవాలి అడగండి, ఎలా చదువుకోవాలి. చాలామంది ఇలా బుక్ పెట్టుకుని ఎలా చదువుతారు సార్? నన్ను చూడండి, నన్ను చూడండి ప్లీజ్, నన్ను చూడండి సార్, మీరు డిస్టర్బ్ చేస్తున్నారు. వాళ్ళు తీసుకుంటారు సార్, వాళ్ళకి ఇచ్చేయండి, ఇలా బుక్ పట్టుకుని వెళ్ళి చదువుకుంటారు. నన్ను చూస్తున్నారో చెప్పండి, ఆపి అలా ఆపి ఎలా కొంతసేపు ఇలా బుక్ పట్టుకుంటారు. ఎంతమందికి అర్థమైంది నేను చూపించిన యాక్షన్? ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థమైంది? చేయలేబట్టాలి ఎంతమందికి అర్థమైందో. అంటే ఇంతమంది ఇలాంటి పనులు చేస్తున్నట్టేనా? మళ్ళీ తెలియదు, మీకు తెలుసు కదా. సో డోంట్ లైక్ దిస్. ఎలా చదువుకోవాలి? లిటిల్ సౌండ్, వాట్ ఐ సెడ్, లిటిల్ సౌండ్ చేసుకున్నానా, అప్పుడు నిద్ర రాదు. చిన్న సౌండ్, బంగారు మామ తల్లి వదిలిపెట్టు, ఎన్ని అదే అసలు వీళ్ళకి మనం 4 o'clock స్టార్ట్ చేసినండి. ఇంత మంచి స్టూడెంట్స్ అని అనుకోలేదు. నేను పైనీర్ స్కూల్ స్టూడెంట్స్ ఆర్ ద బెస్ట్ ఇన్ సంగారెడ్డి, ఐ కెన్ సర్టిఫై పాస్. సూపర్, అద్భుతంగా ఉన్నారు. అల్లర్లో ఫస్ట్, టర్లో ఫస్ట్ అని ఉండాలి. గుడ్, 7:30 అవుతుంది, క్లోజ్ చేస్తాం, జాగ్రత్త, మీకు టెక్నిక్స్ మిస్ అయిపోతారు. ఇప్పుడు ఒకటి లో వాయిస్లు చదువుకోండి, మీకు మీకు వినిపిస్తారు. రెండోది డిస్కషన్ మెథడ్. వాట్ ఇస్ దట్? డిస్కషన్ మెథడ్ అంటే ఏం తెలుసా? చాలామంది చదువుకున్నప్పుడు ఇలా చదువుకుంటుంటారు. ఇట్స్ అ గుడ్ మెథడ్. యువర్ సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్ అండి.
నీకు నువ్వు మాట్లాడుకుంటావు, ఎంతమందికి అలవాటు ఉందో చెప్పాలనుకుంటుంది గట్టిగా. వెరీ గుడ్. దిస్ కాల్ సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్ చేసుకుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉండాలి, డిస్కషన్ మెథడ్. ఏ ప్లేస్ బి హోల్ స్క్వేర్ ఇచ్చుకోండి, ఏ స్క్వేర్ ప్లేస్ బి స్క్వేర్ ప్లేస్ టూ ఏబి, వై టూ ఏబి, వై నాట్ బి ఏ టూ, రైట్ ఫార్ములా మన పెట్టావు అక్కడ పెట్టి ఎవరికి తెలుసుకుంటుంది. చిన్న డిస్కషన్ హ్యూమరస్గా ఉండాలి. అంటే నువ్వు నువ్వు డిస్కస్ చేసుకుంటే 50% గుర్తుంటున్నాను. ఎంత గుర్తుంటుంది? ఇంకా నెక్స్ట్ టెక్నిక్ చెప్తాను, చాలా పవర్ఫుల్గా ఉంటుంది, వినండి. రైటింగ్ టెక్నిక్. వాట్ ఇస్ దట్? గట్టిగా బుక్లో పెన్ను ఉందా? మీకు పెన్ను ఉందా? బుక్ ఉందా? ఎంతమందికి ఉందో చేయలే పెట్టండి. బుక్కులు తెప్పించండి, బుక్కులు తెప్పించండి. వెరీ గుడ్, బుక్కులు తెప్పించండి. రైట్, అందరు కూడా బుక్లో మీ ఒళ్ళో పెట్టుకోండి, పెన్నుతో మీ పేరు రాసుకోండి. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్స్ వెరీ ఫాస్ట్, ఫాలో ఇన్స్ట్రక్షన్ వెరీ ఫాస్ట్. మీ పేరు రాసుకోండి, పేరు కూడా పక్క అమ్మాయిని చూస్తుంది. అమ్మాయి పేరు రాసుకోండి, ఏం రాసుకుంటారు? మీ పేరు రాసుకోండి, అయిపోతే డన్ అని చెప్పండి. లాస్ట్ లెటర్ మీద మీ పెన్ను పెట్టండి. అలాగే లాస్ట్ లెటర్ మీద పెన్ను పెట్టండి. పెట్టారా? తల ఎత్తండి. ఇంకా తల దింపొచ్చు, తల దింపొద్దు, నన్నే చూస్తుండాలి, నేను చెప్పింది రాసి ఉండాలి. తల దింపారా? ఆల్ టికెట్ పోతుంది. ఇది ఓన్లీ గేమ్. అది రెడీ? రైట్, అలా పెట్టండి, నేను చెప్పినట్టు రాయండి. రెండో లైన్ మీ నాన్నగారి పేరు రాసుకొని చూడకుండా, ఏ చూడదు ఇలా చూడకుండా రాసుకోండి. రాసి అయిపోతే ఏం చెప్పాలి? డన్. థర్డ్, అమ్మ పేరు రాసుకోండి, అమ్మగారి పేరు రాసుకోండి. అయిపోతే ఏం చెప్పాలి? అమ్మదో నాన్నదో మొబైల్ నెంబర్ గుర్తుంటే అమ్మగారిదో నాన్నగారిదో మొబైల్ నెంబర్ రాసుకోండి. రాసిన తర్వాత ఏం చెప్పాలి? అయిపోతే చెప్పండి. చూడద్దు అమ్మా, చూడద్దు, నో చీటింగ్. అబ్బాయి అరో చెక్స్ నన్ను చూడు, ఇన్ని చూడకు. బుక్ చూసి ఎవడన్నా రాసుకోవచ్చు, బుక్ చూడకుండా నిన్నే చెప్తున్నా, వెనక చూడకు, నన్ను చూడు. రైట్, నో. నెక్స్ట్ లైన్ మీ స్కూల్ పేరు రాసుకోండి చూడకుండా. మీ చైర్మన్ గారి పేరు రాయండి గుర్తుంటే. అయిపోతే ఏం చేయాలి? ఇప్పుడు మీ ఫేవరెట్ టీచర్ పేరు రాయండి. ఫేవరెట్ టీచర్, ఫేవరెట్ టీచర్ రాయండి. అయిపోయిందా? నాన్న చెప్పండి గట్టిగా. కిందికి రండి, ఒక సర్కిల్ డ్రా చేయండి. సర్కిల్ డ్రా చేయండి, డ్రా ఏ సర్కిల్, డ్రా ఏ సర్కిల్. అయిపోతే ఏం చెప్పాలి? కిందికి చూడద్దు, చూడద్దు నాన్న. పెన్ లేపండి, ఆ సర్కిల్ మధ్యలో ట్రయాంగిల్ గీయండి. చూడద్దు, చూడకుండా సర్కిల్ మధ్యలో ట్రయాంగిల్ గీయండి. పెన్ను లేపి ఆ ట్రయాంగిల్ మధ్యలో చుక్క పెట్టండి. పక్కకు ఒక రెక్టాంగిల్ డ్రా చేయండి, రెక్టాంగిల్. పెన్ లేపి రెక్టాంగిల్ మధ్యలో సంతకం పెట్టండి. అయిపోతే ఏం చెప్పాలి? కిందికి రండి, నా పేరు రాసుకోండి, అక్కడ కాపీ కొట్టచ్చు, చూసుకోండి. నా పేరు ఉంది అక్కడ, చూసుకోండి. కాపీ అలౌడ్, మై నేమ్. చూసుకుంటూ రాసుకోండి. అయిపోయిందా? గంప నాగేశ్వరరావు. నా నంబర్ రాసుకోండి, మా ఫోన్ నంబర్ చెప్తాను, ఒకటేసారి చెప్తాను, ఐ విల్ నాట్ రిపీట్ సెకండ్ టైం. 9849 00026 26. అయిపోయిందా? రైట్, కింద రాయండి అన్న. ఐ ఆమ్ బోర్న్ టు సక్సీడ్ అని రాయండి గట్టిగా చూడకుండా. ఐ ఆమ్ బోర్న్ టు సక్సీడ్ అని రాయండి. ఆశీరా, ఇప్పుడు మొత్తం చెక్ చేసుకోండి బుక్. ఎక్కడ మిస్టేక్ పోయిందన్న? నేను చెప్పాలా? టైం లేదు. స్పెల్లింగ్ మిస్టేక్స్ పోలేదు. ఎస్ ఆర్ నో? అమ్మ పేరు గుర్తుంది, నాన్న పేరు గుర్తుంది, మొబైల్ నెంబర్ గుర్తుంది, చైర్మన్ గారి పేరు గుర్తుంది, అన్ని గుర్తున్నాయి. ఎస్ ఆర్ నో? కాకుండా లైన్స్ మాత్రం కాస్త బాంబేని స్టార్ట్ అయ్యి కలకొండ వెళ్ళిపోయి ఉంటాయి కొన్ని. డ్రాయింగ్ మాత్రం గ్యారంటీ తప్పు వచ్చింది. ఇది ఏం నేర్చుకోవాలంటే, మనము ఎప్పుడు కూడా వితౌట్ డ్రాయింగ్ మిగతా అంతా కూడా మాట్లాడద్దు, చూడకుండా రాసుకోవచ్చు. దాంతో ఏమేది తెలుసా, ఎప్పుడు కూడా మీరు క్లాసులు వింటప్పుడు ఎలా వినాలి తెలుసా? ఇప్పటి నుంచి క్లాసులు ఎలా వినాలి తెలుసా? సార్ వస్తాడా, మేమ్ వస్తుందా క్లాస్కు? ఇద్దరు ఒకసారి రారు. సార్ వస్తుందా, మేమ్ వస్తుందా? సార్ వస్తే సార్నే చూడండి, మేమ్ వస్తే నన్నే చూడు అంటారు. అప్పుడు మీరు చెప్పండి, వాళ్ళే చూడడం వల్ల ఎలా ఉంటుందో గుర్తుంచుకోండి. రైట్, నా కొద్దిసేపు బుక్స్ మూసేయండి, నా మాట వినండి. మీ మెమరీ గురించి చెప్తాను అన్న. మెమరీ ఎందుకు బాగుంది, ఎందుకు బాగాలేదు, మీ మెమరీ ఎందుకు లేదు చెప్తాను. ఓ 2.5 ఏళ్ల క్రితం ఒక తెలుగు సినిమా రిలీజ్ అయింది, కొన్ని 100 కోట్ల వ్యాపారం చేసే సినిమా పేరేం పేరు? సౌండ్ చెప్పాలి గట్టిగా. దాంట్లో హీరో పేరేం పేరు? వాడి పేరు ఫస్ట్ పార్ట్లో ఏం పేరు? సెకండ్ పార్ట్లో ఏం పేరు? వాడికంటే పొడుకు విలన్ ఉంటాడు, ఏం పేరు? వాడి పేరు సినిమాలో ఏం పేరు? ఈ హీరోని ఎన్నికొంచి ఎవడో పొడుస్తాడు, ఎవడాడు? ఈ సినిమాలో ఒక ఆమెను చేతులతో కట్టేస్తాడు, గొలుసుతో కట్టేస్తాడు, ఎవరామే? ఆమె పేరు సినిమాలో ఏం పేరు? సినిమా యాక్ట్రెస్ పేరేం పేరు? ఒక అమ్మాయి ఇలా డ్యాన్స్ చేస్తుంది, ఎవరామే? ఆమె పేరు సినిమాలో ఏం పేరు? ఇలా డ్యాన్స్ చేస్తుంటే ఏమొచ్చి వాళ్తాయి?
అవి ఏ కలర్ లో ఉన్నాయి? ఇంత మెమరీ ఉన్నాక చదివేందుకు రాదు. సూపర్ మెమరీ. లాస్ట్ కు బ్లూ బటర్ఫ్లైస్ గుర్తున్నాయి. రెండున్నర ఏళ్ల కింద సినిమానే గుర్తున్నప్పుడు, సినిమా స్టోరీయే గుర్తున్నప్పుడు, పనికిరాని సినిమా స్టోరీ గుర్తున్నప్పుడు, ఎందుకు పనికిరాని సినిమా యాక్టర్ల పేరు గుర్తున్నప్పుడు, చదివేందుకు గుర్తుండదు నాన్న. మెమరీలో ప్రాబ్లం లేదు. ఇష్టం ఉంటే మర్చిపోలేవు. ఇఫ్ యు లైక్ యు విల్ డెఫినెట్లీ రిమెంబర్. అమ్మమ్మ పేరు మర్చిపోయారా? నానమ్మ పేరు మర్చిపోయారా? తాతయ్య పేరు మర్చిపోయారా? మీ సెవెంత్ క్లాస్ టీచర్ పేరు ఇంకా మర్చిపోలేదు. కారణం ఏం తెలుసా? మీకు ఇష్టమైంది మర్చిపోరు. సో ఇలా ఇష్టం చేసుకోవాలంటే ఏం చేయాలంటే, సార్నే చూడాలి, లేకుంటే ఎవరు చూడాలి? మ్యామ్నే చూడాలి. చూస్తూ రాసుకోవాలి, ఇలా చూసుకోవాలి. ఇప్పుడు టైం లేదు, ఒక గేమ్ ఆడిపిద్దామంటే పేరెంట్స్తో మాట్లాడాలి. పేరెంట్స్ చాలా మంచివారు, తప్పదా? నన్ను బతిలాడితే చెప్తాను. ఓకే ఓకే ఓకే, అంత అంత బతిల చెప్పేస్తాను కదా. ప్లీజ్ అని అబ్బాయిలు మాత్రం చెప్తాను, చెప్తాను. ఓకే రైట్, అరు విత్ మీనా ఒక గేమ్ ఆడుతున్నా. ఈ గేమ్లో మీరు గెలిస్తే మీరు అడిగింది నేను ఇస్తాను. ఉంగరాలు, వాచు, గొలుసు, బ్లేజరు, పాయింట్ చెట్టివా, అక్కడ కారు ఉంది, కారు కూడా ఇచ్చేస్తాం. రైట్, ఎనీథింగ్ మీరు గెలిస్తే. నేను గెలిస్తే నేను అడిగింది మీరు ఇవ్వాలి. మిమ్మల్ని వస్తలేమనక ఒక మాట తీసుకుంటాం. స్టార్ట్ చేయాలా? ఏమైంది నాన్న మీకు టెన్త్ వాళ్ళకి ఏమైంది? లేటు ట్యూబ్ లైటు టాటా చెప్పండి. టాటా దట్స్ నైస్. గేమ్ స్టార్ట్స్ నౌ. చెప్పింది చేయాలి. యు ఆల్ షుడ్ డూ వాట్ ఎవర్ ఐ సేడ్. మై జో బీ బోలేగా ఓయి కర్ణా. ఆర్ యూ రెడీ ఫర్ దట్? రెండు చేతులు రెడీ పెట్టుకోండి, రెడీ పెట్టుకోండి, స్టార్ట్ చేయాలి. ఓకే. ఓ ఎందుకు చేస్తున్నారు అలా? ఎందుకు చేస్తున్నారు? నేను చెప్పినా, నేను చెప్పినా ఎందుకు చేశారు? ఓడిపోయినట్టు మర్యాద కొప్పుకోండి. సారీ చెప్పండి. ఓడిపోయారు కాబట్టి ఇప్పుడు నా మాట మీరు వినాలి. అనవసరంగా ఉంగరాలు, గడియాలు పొడగొట్టుకున్నారు. నా మాట మీరు వినాలి. వింటారా? మీరందరూ నేను ఒక మాట అడుగుతాను, మీరు ప్రామిస్ అని చెప్పాలి. ఇట్ ఈస్ వెరీ వెరీ పవర్ఫుల్. ఈరోజు ఈవినింగ్ శనివారం సాయంత్రం మాట ఇస్తున్నాను నాకు. మీ లైఫ్ లాంగ్, మీ అమ్మ నాన్న లైఫ్ లాంగ్ వాళ్ళను ప్రేమిస్తూ గౌరవిస్తూ వాళ్ళ మనసుకి ఎంత బాధ పెట్టనని మాట ఇవ్వండిరా. గుడ్, చెప్పండి కొట్టండి. ఇంకా దిస్ ఈస్ ది ప్రామిస్ హౌ టేకన్ ఫ్రమ్ యూ. రెండోసారి ఆడిపించడానికి ఇంకా గేమ్ టైం లేదు, చెప్పండి ఇంకా. ఎందుకంటే గెలుస్తారు, రెండోసారి ఆడిపిస్తే మీరు గెలుస్తారు. ఆడించాలా వద్దా? చెప్పించేయండి. ఈసారి గెలిస్తే ఏం మాట, ఇప్పుడు నో నో ఉంగురాలు, నో వాచ్, ఓవర్ స్కీమ్, ఓవర్. ఓకే, ఓన్లీ అప్ టు బ్లేజరే ఉంది ఇంకా. మీరు గెలిస్తే నా బ్లేజర్ ఇస్తాను, నేను గెలిస్తే మళ్ళీ మాట తీసుకుంటాను. రెడీయా? ఓకే, చెప్పించేయండి. చెప్పింది చేయండి, చెప్పించేయండి. ఓకేనా? చప్పట్లు కొట్టండి, చప్పట్లు కొట్టండి. కమాన్, క్లాప్ క్లాప్, చప్పట్లు కొట్టండి. కొట్టా అమ్మాయి, కొట్టు కొట్టు, చప్పట్లు కొట్టండి, గట్టి కొట్టండి, కత్తి కొట్టండి, 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 కొట్టండి. ఇదిగా పేర్రా, నేను ఆపాను, ఆపండి. ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్పండి. మర్యాదకి సారి చెప్పండి. ఓడిపోతే రెండోసారి ఓడిపోయారు సార్, రెండోసారి మాట తీసుకుంటున్నాను, తీసుకోవాలా? లాస్ట్ అయిపోయింది నాన్న. అన్ని ప్రొఫెషన్లకు మూల కారణము టీచర్ ప్రొఫెషన్. ఎవరు ఏ ప్రొఫెషన్లో ఉన్నా ద మూలమైన ప్రొఫెషన్, ద ప్రొఫెషన్ టీచర్ ప్రొఫెషన్ క్రియేట్స్ ఆల్ ప్రొఫెషన్స్. మీకు నచ్చినా నచ్చకున్నా వాళ్లకు ఎంతో ఇష్టంగా చాలీ చాలని శాలరీస్తో, కంఠంలో నుంచి ధ్వనిని తీసుకొస్తూ, కంఠ శోషతో వాళ్ళ కన్న బిడ్డల కంటే ఎక్కువ మీతో పాఠాలు చెప్తా ఉంటాను నాన్న. కన్న బిడ్డల కంటే మీతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. మీరు ఈ స్కూల్లో చిన్నప్పుడు చేరినప్పుడు మే బహుశా ఇంత చేరి ఉంటారు, నాకు చూడో. ఇప్పుడు ఇంత ధైర్యం డాష్ లాగా. ఎంతైనా సరే మీ తప్పులు నన్ను క్షమించుంటారు, మిమ్మల్ని మన్నించుంటారు, మిమ్మల్ని ప్రేమించుంటారు. సార్ ఇప్పుడు చెప్పండి నాకు, ఆ టీచర్లు ఎక్కడ కనిపించినా నమస్కారం పెట్టడం మర్చిపోవద్దు.
ఎక్కడ ఏమున్నా గురుదేవుడు అంటే ఎవరో తెలుసా? సాక్షాత్ భగవంతుడే చెప్పాడు, నేను ప్రత్యక్షమైతే గురువు ప్రత్యక్షమైతే, గురువుకు నమస్కారం పెట్టి నాకు నమస్కారం పెట్టమని సాక్షాత్ భగవంతుడు చెప్పాడు. అటువంటి గురువులకు నమస్కారం పెడదామా? That's great. This is the promise I am taking from you. Respect your teachers always. మూడో దాని టైం లేదన్నా వదిలిపెట్టండి, ఇంకా మూడో గేమ్ టైం లేదు వదిలిపెట్టండి. ఎంతలో అడగట్లే, లేట్ ట్యూబ్ లైట్ చెప్పించేయండి. ఓకే చెప్పించేయండి. దీన్ని ఇంగ్లీష్ ఏమంటారు? దీన్నేమంటారు? స్పెల్లింగ్ చెప్పండి. దీన్నేమంటారు ఇంగ్లీష్లో? దీన్నేమంటారు ఇంగ్లీష్లో? స్పెల్లింగ్ చెప్పండి. దీన్నేమంటారు ఇంగ్లీష్లో? ఇంత బాగా ఇంగ్లీష్ వస్తుంది, ఇంగ్లీష్ సారో టీచర్ ఎవరు బాగా చెప్పారా మీకు? హలో, ఇప్పటి టీచర్లు కాదు, ఎల్కేజీ టీచర్లు. ఆర్ రెడీ ఫర్ గేమ్ నౌ? ఆల్ ఆఫ్ యూ డూ వాట్ ఎవర్ ఐ సే. గేమ్ స్టార్ట్స్ నౌ. ఇలా కొట్టండి, అంటే చెప్పించేస్తే ఇలా కొట్టండి, ఇలా అనండి, ఇలా అనండి, ఇలా కొట్టండి, ఇలా అనండి, ఇలా నమస్కారం పెట్టండి. మీ పక్క కూర్చున్న వీపులు గట్టి కొట్టండి. సారి చెప్పండి, ఇలా కొట్టండి. ఇప్పుడు లెఫ్ట్ వాళ్ళ చెప్పండి, వీపులు కొట్టండి. సారి చెప్పండి. ఈ రెండు చేతులు తీసుకోండి, పక్క వాళ్ళ చేయలేకుండా పైకి లేపండి. ఇప్పుడు నాతో పాటు చెప్పండి, ముస్తాఫా ముస్తాఫా. ఇలా అనండి, ఇలా అనండి, ఇలా అనండి, ఇలా అనండి. మళ్ళీ కావాలండి. నైన్త్ వాళ్ళు మిగిలిపోయారు, ఎందుకంటే ఆయన అటే తీస్తున్నాడు, టెన్త్ వాళ్ళు పెట్టాడు గురి. ఇప్పుడు నాకు చెప్పండి, మాటకు పవర్ ఉందా, చేతులకు పవర్ ఉందా? బాడీ లాంగ్వేజ్ ఈజ్ వెరీ పవర్ఫుల్ ది లాంగ్వేజ్. కరెక్ట్ అండి. ఏమర్థమైంది పండి? యూ మస్ట్ అబ్జర్వ్ టీచర్ వెన్ఎవర్, మేబీ ఇంటర్మీడియట్ ఆర్ ఎనీవేర్ ఆల్సో, ఫ్రమ్ 9th క్లాస్ 10th క్లాస్ ఆల్సో. దట్ యు విల్ యెస్ సర్. ఏదో థాట్స్ వస్తూ ఉంటాయి, చెప్పండి రా బాబు. యెస్ సర్. అది రావొద్దంటే ఏం చేయాలంటే, పెన్ పట్టుకోండి, ఇప్పుడు ఒక పిచ్చి తీయండి, ఇలా కట్ చేయండి. అవునేమో దాగుతున్నారు, నాకు ఇస్తలేరు. అమ్మ వాళ్ళకి అమ్మ, ఇప్పుడు నన్ను నౌ లెట్ మీ మూవ్ ఆన్. ఆర్ యు రెడీ ఫర్ దాట్? ఈ రకంగా 1 అవర్ చదువుకోండి అన్న, 1 అవర్ చదువుకోండి, మార్నింగ్ 1 అవర్ చదువుకోండి. అవును, ఒక కొన్ని విషయాలు చెప్తున్నాను మర్చిపోయాను, కొన్ని టాపిక్లు ఎన్నోసార్లు చదివితే గుర్తుంటే తర్వాత మర్చిపోతుంటాం. ఎస్ ఆర్ నో? అది సాంఘిక శాస్త్రం, సోషల్ స్టడీస్ ఏందో, ఎవడో చచ్చిపోయిన డీటెయిల్ గుర్తుంచుకోవాలి. ఎస్ ఆర్ నో? మ్యాథ్స్లో ఫార్ములాస్ కొన్ని ఉంటాయి, అది ఫార్ములా దొరికితే టక్ సాల్వ్ చేయొచ్చు. ఆ ఫార్ములా ఎంత గుర్తురాదు, నేను ఎగ్జామ్ తర్వాత గుర్తు వస్తుంది. బాటనీ అంతే, జువాలజీ అంతే, ఎసార్నో? ఇవన్నీ గుర్తుండాలంటే ఏం చేయాలో ఒక పవర్ఫుల్ టెక్నిక్ చెప్తాను, నన్ను బతిలాడితే చెప్తాను. భయపడ్డే బాయ్స్ భయపడి, రెండు సార్లు భయపడి సరిపడాను. అమ్మాయిలు ఎంత బంగారు తల్లిలు, సరస్వతి మాతలు, లక్ష్మీ దేవులు, కోపస్తే దుర్గా మాతలు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? సరదాగా ఎలా గుర్తుండాలో ఒక టెక్నిక్ చెప్తానన్నా, ఎక్స్ట్రాండర్ టెక్నిక్. మీ టీచర్లో చూసి చెప్తారా, చదువుకుని చెప్తారా? సబ్జెక్ట్ చూసి చెప్పాలి, కానీ సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ వస్తారు, టకటకటకటకి 50 నిమిషాలు నాన్ స్టాప్ చెప్పిస్తారు. మళ్ళీ వాళ్ళకి మొత్తం లెసన్ గుర్తుంది కదా, మళ్ళీ మీకు ఎందుకు గుర్తుండదు? చెప్పాలా? ఇప్పుడు నేను లెసన్ చెప్తాను కదా, ఎంతైంది తెలుసా? హలో, నేను స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 90 మినిట్స్ అయిపోయింది, చెక్కపు. ఇంతసేపు నుంచి మాట్లాడుతుంటే మీకు బోర్ కొట్టిందా? నాకు మొత్తం గుర్తుంది లెసన్, ఎందుకంటే ఇదే లెసన్ నిన్న చెప్పాను, ఈరోజు మార్నింగ్ కూడా చెప్పాను. నౌ ఐఎమ్ గివింగ్ ది పవర్ఫుల్ మెమరీ టెక్నిక్ మై డియర్. ఇఫ్ యూ టీచ్ సమ్వన్ యూ విల్ నెవర్ ఫర్గెట్. ఇఫ్ యూ టీచ్ సమ్వన్ యూ విల్ నెవర్ ఫర్గెట్. మీరు లెసన్ చదివి బంగారు తల్లిలోరా, మీరు లెసన్ చదివి ఇంకోటి చెప్పండి, ఎప్పుడు మర్చిపోలేరు. కొన్ని మర్చిపోతూ ఉంటారు, చదవండి, ఇంకోటి చెప్పండి. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చెప్పుకోండి, ఫ్రెండ్స్ అంటే అబ్బాయిలు అబ్బాయిలే, అమ్మాయిలు అమ్మాయిలే. ఫ్రెండ్స్ చెప్పండి, మొత్తం చెప్పండి. రే, నీకు రాంది నాకు చెప్పు, నాకు రాంది నీకు చెప్పు. ఫ్రెండ్స్ ఉంటే పర్వాలేదు, ఫ్రెండ్స్ లేకుంటే ఇంట్లోనే బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు. గట్టిగా మమ్మీయా, ఎవరన్నారు మమ్మీ, ఎవరన్నారు అమ్మ? ఓకే,
అమ్మకి చెప్పండి, నా లాగా చెప్పండి, అమ్మా చెప్పండి, ఇంకెక్కువ దీర్ఘం నీ కనుక తెలిసి ఉంటుంది, ఓకే అమ్మా నీకు లేసే చెప్తా, నా టైం లేదే అంటది, నేను ఫెయిల్ అయితే చెప్పండి, కూర్చోండి అమ్మకు మొత్తం లెసన్ చెప్పండి. బాయ్స్ మీరు అమ్మ దగ్గర కూర్చోకుండా డాడీ దగ్గర ట్రై చేయకండి, ఏనా నాకేం పాడాలి విక్తున్నావు అంటాడు. ఇది ఒక టెక్నిక్, నాన్న ఇంకో టెక్నిక్ ఉంది, మీ ఇంట్లో మిర్రర్ ఉందా? మిర్రర్ ముందు నిలబడండి రా, నిలబడి లెసన్ మొత్తం మిర్రర్ చెప్పండి, కానీ మిర్రర్ ముందు నిలబడగానే ఒకసారి అనుకోండి, మీరు మీరు కదా మొత్తం లెసన్ మిర్రర్ చెప్పండి, మిర్రర్కి ఎలా చెప్తుందో మిర్రర్ ఎలా చెప్తుంటుంది మీకు, కానీ మిర్రర్ చెప్తున్నప్పుడు డోర్స్ క్లోజ్ చేసుకోవడం మర్చిపోవద్దు, లేకుంటే మీ అమ్మ నాన్న లోపలికి వచ్చి ఈరోజు వరకు బాగానే ఉన్నాడు వాడు కూడా గొప్ప నాగేశ్వరం వచ్చాడు మీరు కేసు పెడతాను జాగ్రత్త. సో టీచ్ టు మిర్రర్ అడి విత్ మీ, ఇంకో టెక్నిక్ ఉంది నాన్న చెప్పాలా వద్దా? ఇక మీరు లైఫ్లో మర్చిపోయే ఛాన్స్ లేదు. ప్రతి సబ్జెక్ట్లో ఒక 5 or 6 లెసన్స్ వెరీ ఇంపార్టెంట్ ఉంటుంది, దాంట్లో 4-5 ఫార్ములాస్ మోస్ట్ ఇంపార్టెంట్ ఉంటాయి. ఈ 4-5 చదివినట్టే ఉంటుంది, గుర్తున్నట్టు ఉంటుంది, గుర్తురాదు. ఇది గుర్తుండాలంటే ఏం చేయాలి తెలుసా? ఆ లెసన్ చదవండి, అప్పుడు గుర్తుంటుంది. మీ నాన్నగారిని మొబైల్ ఫోన్ తీసుకోండి, మీ నాన్నగారు మొబైల్ ఫోన్ తీసుకొని ఎరోప్లేన్ మోడ్ పెట్టండి. ఏం చేయండి? ఎరోప్లేన్ మోడ్ పెట్టేసి దాంట్లో వీడియో ఆన్ చేయండి, వీడియో రికార్డ్ ఆన్ చేసేసి మీ తమ్ముడినో చెల్లెనో వాడు రికార్డ్ చేయమంటే వాడు రాజమౌళి తమ్ముళ్ళగా రికార్డ్ చేస్తుంటాడు, వాడు సూపర్ రికార్డ్ చేస్తుంటాడు. మీ మొత్తం లెసన్ 4 నిమిషాల కంటే కూడా నన్ను లెసన్ మొత్తం నువ్వు చెప్పిన ఫార్ములా 3-4 మినిట్స్ మొత్తం రికార్డ్ చేయండి. రికార్డ్ చేసింది వినండి, ఇంత బాగుంటాను రా నేను, మీ వీడియో మీకే అర్థం కాదు నాన్న, అంత అద్భుతంగా ఉంటుంది. మీరు రికార్డ్ చేసిన వీడియో మీరు వింటే ఐ బెట్ అండ్ ఐ విల్ గివ్ యూ ఆన్ బాండ్ పేపర్ యూ విల్ నెవర్ ఫర్గెట్ దట్ ఫార్ములా టెక్నిక్ బాస్. మర్చిపోయే ఛాన్స్ లేదు. అన్ని లెసన్స్ కాదు, ప్రతి సబ్జెక్ట్కు 4-3 లేకుంటే మార్నింగ్ నుంచి నువ్వు నైట్ వరకు రికార్డ్ చేసుకుంటున్నారు. ఇది చాలా బాగుంది అనుకో, డాడీకి చెప్పండి, డాడీ కెన్ యూ సెండ్ దిస్ లెసన్ టు మై ఫ్రెండ్స్ బై వాట్సాప్, నంబర్ రీరా నంబర్ రాసి పంపిస్తాడు. మీ ఫ్రెండ్స్ అనుకుంటారు వారి మా మా కలీగ్ వాడు మా క్లాస్మేట్ వాడు పాఠాలు చదువుడే కదా పాఠాలు చెప్తాడు రా. అప్పుడు సంగారెడ్డిలో ఉన్న మిగతా స్టూడెంట్స్ పంపండి 10th class స్టూడెంట్స్కు, అప్పుడు ఏమనుకుంటారు వేరే స్టూడెంట్స్, పైనీరు స్టూడెంట్స్ చదవడం కాదు పాఠాలు కూడా చెప్తారు రా బాబు పైనీర్ స్కూల్ ఎలా ఉంటుంది. ఇట్లా ఇట్లా మొత్తం వైరల్ అయిపోవాలి మీ వీడియో ఆ టాపిక్స్ మొత్తం. బాగుందా బాగాలేదా? ఇప్పుడు నన్ను అడగండి, ఎందుకు ఎరోప్లేన్ మోడ్ పెట్టాలి, ఫ్లైట్ మోడ్ ఎందుకు పెట్టాలి? గట్టి చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ చెప్పాను చూడు, వెంటికలు రాలిపోతున్నాయి, జుట్టు రాలిపోతుంది, నైట్ టైంలో ఉలిక్కి పడుతున్నారు, ఆకలి సరి కావట్లేదు, మతిమరుపు వస్తుంది, ఓన్లీ బికాస్ ఆఫ్ రేడియేషన్, ఓన్లీ బికాస్ ఆఫ్ రేడియేషన్. అన్న ఊరిలో పిట్టలు చచ్చిపోయే పక్షులు లేవు, ఊర పక్షులు లేవు, ఇప్పుడు తేనెటీగలు కనిపించట్లేదు, రేడియేషన్. ఈ రేడియేషన్ అచ్చు తెలుగులో రాక్షస కిరణాలు అంటారు అన్న, రాక్షస కిరణాలు. మీ వయసు 18 ఏళ్ళ నుంచేంతవరకు మీ కాల్ ఒక వీడియో పంపిస్తాను, సైంటిఫిక్ వీడియో పంపిస్తాను మీ నాన్నగారికి, నా నంబర్ ఉంది కదా కాల్ పంపిస్తాను. 18 ఏళ్ళ నుంచేంతవరకు మీ 7 నిమిషాల కంటే ఎక్కువ మీరు మొబైల్ను టచ్ చేసినా, రేడియేషన్ ముట్టుకున్నా, ఫోన్ మాట్లాడినా, మీ జుట్టు రాలిపోవడం మొదలు పెడిందంటే రోగంలో ఫస్ట్ స్టేజ్లో ఉన్నట్లెక్క. మీరు తర్వాత వచ్చేది బ్రెయిన్ ట్యూమర్, బ్రెయిన్ క్యాన్సర్. బాగుంటుంది కదా, బాగుందా? హైట్ పెరగరు, అలాగే ఉండిపోతారు, సన్నగా ఉంటారు, కొట్టిపోలు వస్తుంటాయి, మొహం ఇలా ఉంటుంది. బాగుందా చెప్పండి? బాగుందా? అన్ని మర్చిపోతూ ఉంటారు, లోపల కణాలు చచ్చిపోతూ ఉంటాయి. బాగుందా చెప్పండి? మొబైల్ ఫోన్ వాడదామా వద్దా? గట్టిగా మొబైల్ ఫోన్ వాడితే మొబైల్ ఫోన్ నిన్ను వాడుకుంటుంది, అప్పుడు మొబైల్ ఫోన్ లీడరు, నువ్వు లేబర్. బి అవే ఫ్రమ్ ది మొబైల్ ఫోన్, కానీ ఏరోప్లేన్ మోడ్ ఉన్నప్పుడు వాడుకోండి. సార్ నేను మొబైల్ ఫోన్ మాట్లాడను సార్, గేమ్స్ ఆడుకుంటాను సార్. అది ఇంకా డేంజర్ నాన్న, ఆ గేమ్స్ అన్నీ ఒక్క గేమ్ కూడా పాజిటివ్ గేమ్ లేదు, అన్నీ కూడా చంపేది, గుద్దేది, నరికేది, అని బ్రెయిన్ తీసేది, గుండె తీసేది, నీకు నాలుగు ఉంటుంది, అవి ఉన్నాయి చూడండి గేమ్స్ అని. ఫాస్ట్కి వెళ్ళేది, రేసింగ్ అంటే షార్టిస్టిక్ నేచర్ పెరుగుతుంది లోపల, నేర ప్రవృత్తి పెరుగుతుంది. మంచిదా చెప్పండి? నో, డోంట్ ప్లే గేమ్స్. అసలు తప్పు మీది కాదు, మొబైల్స్ ఇచ్చిన వాళ్ళది అంటాను, ఎవరు ఇచ్చినా సరే. అరే విత్ మీ, సో డోంట్ టచ్ మొబైల్ ఆఫ్టర్. ఇప్పుడు కూడా మొబైల్తో వాడేది ఉంటే, ఏదైనా అర్జెంట్ ఉంటే వైర్ పెట్టుకోండి, వైర్, యూనో వైర్, ఇయర్ ఫోన్, ఇయర్ ఫోన్తో వాడుకోండి, డోంట్ టాక్. అది కూడా 3 నిమిషాలు కానీ కట్ చేయండి, మళ్ళీ 3 నిమిషాలు తర్వాత మళ్ళీ 1 అవర్ టైం ఇచ్చి మళ్ళీ 3 నిమిషాలు మాట్లాడుకోండి, పర్ డే 7 మినిట్స్ ఆడకూడదు, అంత అర్జెంట్ ఉంటే. బాగుందా బాగాలేదా?
లేకుంటే వాడుకోండి, ఎందుకంటే జనాభా సమస్య పెరిగిందన్న. అర్థమైంది అర్థం కాలేదా? అర్థమైతే గట్టిగా సపోర్ట్ కొట్టండి. సో నా భారతదేశానికి స్ట్రాంగ్ యూత్ కావాలన్నా, ఆరోగ్యవంతులైన యూత్ కావాలి. ఐశ్వర్యం రావాలంటే, ఆరోగ్యం బాగుండాలంటే, ఆరోగ్యం బాగుండాలంటే మొబైల్ ఫోన్ వాడి వీక్ కాకండి, మొబైల్ ఫోన్ దూరం పెట్టండి, అద్భుతంగా ఉండండి. ఆర్ యు విత్ మీ? బికాస్ వెదర్ యూ లైక్ ఇట్ ఆర్ నాట్, మై కంట్రీ విల్ బికమ్ నంబర్ వన్ బై 2025. భారతదేశం ప్రపంచంలో నంబర్ వన్ కాబోతుంది. నువ్వు ఆపినా ఆపకున్నా ఎవడు ఆపలేడు, అంత అద్భుతంగా ఫాస్ట్ వెళ్తుంది ఆ దేశం ముందుకో, ఆ దేశాన్ని ముందుకెళ్తుంది. మై డియర్ యంగ్ కిడ్స్, యూఆర్ మేకింగ్, యూఆర్ గోయింగ్ టు మేక్ ఇట్. ఐ వాంట్ వెరీ పవర్ఫుల్ పీపుల్. మొబైల్ ఫోన్ నువ్వు వాడుకుంటే నువ్వు కింగ్, నిన్ను వాడుకుంటే నువ్వు లేబర్. డోంట్ యూస్. బోర్ కొట్టిందా సార్? నవ్వుతూ నవ్వుతూ మమ్మల్ని మొబైల్ ఫోన్ వాడకుండా చేశారు సార్. వాడుకోండి, ఓని మాది మా సంగారెడ్డిలో ఎప్పుడు కూడా నంబర్ వన్ కాలేరు. ఇంపాసిబుల్, మీరు పెన్వేట్ అండ్ రాదు. మీకు మీరు ఐఏఎస్ కారు, ఐపీఎస్ కారు, ఎందుకు వణికిరారు? మొబైల్ ఫోన్ పక్కన మళ్ళీ అవుతారు. ఓకేనా? ఇప్పుడు మొబైల్ ఫోన్ ముట్టుకుంటే అనాలి, నాకు వద్దని చెప్పాలి. మొబైల్ ఫోన్ ఏముందని ముట్టుకొని చెప్పాలి, అప్పుడు కరెక్ట్ ఉన్నట్టు. బాగుందా? రైట్. ఇప్పుడు ఈ 30 రోజులు టీవీకి దూరంగా ఉండండి, టీవీకి దూరంగా ఉండండి. అవునా? ఒక మాట్లాడుతాను, గట్టిగా ఆన్సర్ చెప్పండి. మీ అమ్మగారికి టీవీలో ఏమిష్టం? నాన్నగారికి ఏమిష్టం? అన్నయ్యకి ఏమిష్టం? తమ్ముడికి ఏమిష్టం? మీకేమిష్టం? వాళ్ళు ఏది పెడితే చూడడం ఇష్టం. పేరెంట్స్ విన్నారు కదా, నా మొగుడు నాకే ఇష్టం అనే సీరియల్ 4372 పాటలు వస్తుంది. అలాంటి అమ్మలు సంగారెడ్డిలో వాళ్ళు లేరు. సూపర్ అమ్మలు ఉన్నారు, టీవీ చూడరు. అమ్మాయి పిల్లలు వస్తే పిల్లల్ని పట్టించుకుంటారు, పిల్లలతో మాట్లాడుతూ ఉంటారు. బాగుందా అన్నా? వినండి, వై ఐఎమ్ టాకింగ్ ఆల్ దీస్ థింగ్స్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు టీవీ చూసి చదువుకుంటే ఏమైతే చూద్దాం. బాబు పాటలు ఉన్నాయి దగ్గర? పాటలు ఉన్నాయా? సాంగ్స్ ఉన్నాయా? ఏం సాంగ్ ఉంది? వచ్చిందే పిల్ల ఉందా? వచ్చిందే పిల్ల ఉందా? ఏం పాటలు ఉన్నాయి? ఉన్నాయా లేదా? ఏం పాట ఉంది? అరే ఏం పాట ఉంది? పోయి వచ్చిందే పిల్ల, పెట్టు పెట్టు చూద్దాం. పెట్టు, తొందరగా పెట్టు, తొందరగా పెట్టు, పెట్టు. ఇప్పుడు ఈ పాట మనం ఆడుకుందాం. ఆల్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ యు రెడీ ఫర్ దాట్? పాట సంగ వాడుతూ ఉండాలి. ఓకేనా? రైట్. ఇప్పుడు పాట పెడతాడు, చూద్దాం ఎంత పవర్ఫుల్ ఉందో సంగారెడ్డి వీడియో సిస్టమ్, ఆడియో సిస్టమ్. లేదు, లోపలికి వెళ్ళి దేవలాడుతుండవు. నేను చెప్పిన ఏరోప్లేన్ మోడ్, ఫ్లైట్ మోడ్లో రికార్డ్ చేసుకోండి, రికార్డ్ చేసుకొని వినండి. ఇది ఇప్పుడు కాదు, ఇంటర్మీడియట్లో పనికి వస్తే, డిగ్రీలో పనికి వస్తే, కానీ మొత్తం లెసన్స్ కాదన్న విచార్ ఇంపార్టెంట్. 4 or 5 వీడియోస్, ఏ నాట్ ఆల్ వీడియోస్. దెన్ యూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. అందరు చూసుకోవడం వల్ల వీడియో లెసన్స్ చాలా ఈజీగా అర్థమవుతుంది. బాగుందా? రైట్. ఇలా మీరు ప్రాక్టీస్ చేయండి. దిస్ ఆల్ 1 అవర్లో, మార్నింగ్ 1 అవర్ ఇలా చదువుకోండి. 1 అవర్ చదువుకున్న తర్వాత హ్యాపీగా నిద్ర లేవండి. లేచేసి సీట్లో నుంచి లేచి మీరు బాత్రూమ్కి వెళ్ళండి, హ్యాపీగా స్నానం చేయండి. బాయ్స్, నేను మీ గురించి చెప్తున్నాను, స్నానం చేయండి. స్నానం ఇలా జలుబు నేర్పించాల్సి వచ్చింది. కొంతమంది బాయ్స్ ఇలా స్నానం చేస్తారు, తలపై నుంచి స్నానం చేయండి. 30 ఉండాలి బాయ్స్. బాత్రూమ్ నుంచి వస్తున్నప్పుడు టవల్ కట్టుకున్నాడు మర్చిపోతుంది బాయ్స్, మనం చెప్తున్నాను కానీ. వచ్చిన తర్వాత ఒక్క క్షణమైనా భగవంతుని ప్రే చేయండి, ఒక్క క్షణమైనా భగవంతుని తలుచుకోండి. అది నేర్చుకోండి, ఇప్పటి నుంచే నేర్చుకోండి. ఆ భగవంతుని ఏం కోరుకోవాలో తెలుసా? నాతో పాటు చెప్పండి, ఓ భగవంతుడా, మా క్లాస్లో అందరు బాగుండాలి, ఈ ప్రపంచంలో అందరు సంతోషంగా ఉండాలి, ఈ ప్రపంచంలో సర్వేస్ విల్ వెరీ వెరీ పవర్ఫుల్ మార్నింగ్. ఆ భగవంతుని ప్రే చేయండి, ఒక్కసారి నేర్చుకోండి. ఇప్పటి నుంచి మీ అమ్మడాన్ని విచిత్రం చూస్తుంటారు, హేమేంద్ర భయ్ హ్యాపీగా ఏదో ఉంటుంది కదా, వస్తుంటే కొట్టుకోండి, బట్టలు వేసుకోండి, ఉండి కొట్టుకోండి, బట్టలు వేసుకోండి. బట్టలు వేసుకున్న తర్వాత అమ్మ పిలుస్తుంది, రారా అని పిలుస్తుంది. నేను చెప్తున్నానా, భోజనము అనేది అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం ఫస్ట్ ముద్ద తిండగా పుట్టిన ఇంత పొడుగు ఇంత పెద్దగా అయినంటే నీ ఈ అన్నం నా శరీరంలో కలిసిపోయిన ఓ అన్నమా, అమ్మా నీకు నమస్కారం, భోజనండి. ఇక రెండో నమస్కారం, ఓ రైతన్న నువ్వు కష్టపడి పండ్రా, చెప్తే ఫీల్ అవుతారు, చెప్తే ఫీల్ అవుతారు. అన్నం వేస్ట్ చేస్తే ఇదే జన్మలో అడుక్కు తింటారు, రాసి ఉంది. భిక్షగాలు అవుతారు, డోంట్ వేస్ట్. ఎంత కావాలంతా వడ్డించుకోండి, ఎంత కావాలో అంతే తినండి, హ్యాపీగా తినండి. ముందే చెప్పిన అమ్మ వెళ్ళిపోయాలొద్దు, ఏ విషయంగా పడేయద్దు.
ఏడుస్తాయదు. అది విత్ మీ మొత్తం తినండి. ప్లేట్ నీట్గా ఉండాలి అంటే నాకు పని కాదు. ఆ ప్లేట్ని సింక్లో వేయండి, కడిగేయండి. నువ్వు అడిగినా మళ్ళీ అమ్మ కడుక్కుంటుంది. ఓకే, అప్పుడు చెయ్యి కడుక్కోండి. చెయ్యి కడుక్కొని ఎక్కడ దుడుచుకోవాలి? నాప్కిన్ దుడుచుకోవద్దు, అది పాత సిస్టమ్. సంగారెడ్డి కొత్త సిస్టమ్ చెప్తా. అమ్మ ఎక్కడుందో వెతకండి. అమ్మ కొంగు దుడుచుకోండి, కొంగు ఉండి దుడుచుకోండి, నైట్ ఉండి దుడుచుకోకండి, ఎక్కడ దుడుచుకోవాలి తెలియదు. ఓకే, కొంగు దుడుచుకోండి, కొంగు దుడుచుకోండి. అమ్మ స్కూల్కి వెళ్తున్నా, ఎగ్జామ్కి వెళ్తున్నాను, ఒకసారి అగ్గేయండి, అగ్గించి ఎగ్జామ్కి వెళ్తున్నాను, ఈరోజు యుద్ధంకి వెళ్తున్నట్టుగా. 1 అవర్ ముందు నాన్న, మీకు ఎన్ని గంటలకు ఎగ్జామ్? 9:30 అయినా 10:00 చెప్పండి. 10:30 సో 10:30 అంటే 9 నుంచి ఎవరితో మాట్లాడుతుంది? 90 మినిట్స్ డోంట్ టాక్ టు ఎనీబడి. ఇట్స్ వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నాలజీ ఐఎమ్ గివింగ్ యు నౌ. 90 మినిట్స్ డోంట్ టాక్ టు ఎనీ వన్, డోంట్ స్పీక్ టు ఎనీ వన్, టోటల్ బి సైలెంట్. టోటల్ సైలెంట్గా ఉండాలి, కామ్గా ఉండాలి, ఎవరితో మాట్లాడదు. డాడీ స్కూటర్ మీద తీసుకెళ్తాడు ఎగ్జామ్కి, అప్పుడు ఏం చేస్తుంటాము? ఇయర్ మూత చదువు, అప్పుడు డాడీ స్లో డాడీ స్లో డాడీ అప్పుడు చదువుతూ ఉంటారు. నో, బుక్ బుక్ ఇంట్లో పడేసాడు, హ్యాపీకి వెళ్ళిపోండి. మీరు ఒక ప్రమాణంలో రెండో ప్రమాణం చేసి గుర్తుందా? ప్రమాణంలో రెండో ప్రమాణం చేసి గుర్తుందా? ఏంటది? స్మైల్. స్మైల్ చేస్తూ ఉండండి అన్న, స్కూటర్ మీద స్మైల్ చేస్తూ వెళ్ళిపోండి. డాడీ స్మైల్ చేస్తుండీ. స్మైల్ ఎందుకు అని చెప్పండి, అడగండి. స్మైల్ చేయగానే సెరిటోనిన్ యాక్టివేట్ అవుతుంది. సెరిటోనిన్, నేను క్లాస్ ఎన్సీపీ చెప్తున్నాను కదా, మీరందరూ జాగ్రత్తగా వింటున్నారు. ఆల్మోస్ట్ తెలుగు సినిమా అయిపోయింది సార్. నో, తెలుగు సినిమాలో హీరో హీరోయిన్ విలైన్ ఎవడో శివలింగం అన్నీ ఉంటాయి, ఇక్కడ ఏముండదు, నేను ఒక్కడే ఉంటాను. ఎంత జాగ్రత్తగా వింటున్నారు, బికాస్ ఐఎమ్ యాడింగ్ లాట్ ఆఫ్ హ్యూమర్ ఇన్ మై క్లాస్. హ్యూమర్ ఇస్ ఎ గ్లామర్. హ్యూమర్ యాడ్ చేస్తున్నాను అంటే ఏదో నవ్వుతూ ఉన్నారు మీరు సార్. నో, నవ్వుతుంటే కాన్సన్ట్రేషన్ బాగుంటుందన్నా, నవ్వుతుంటే హ్యాపీగా ఉంటుంది, నవ్వుతుంటే మెమరీ బాగుంటుంది. పుడుతున్నప్పుడు ఏడ్చుకుంటూ పుట్టినాం, పుడుతున్నప్పుడు ఏడ్చుకుంటూ పుట్టినాం, వెళ్తున్నప్పుడు ఏడిపించి పోతాం. ఉన్నప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉండొచ్చు కదరా, నవ్వుతూ నవ్విస్తుండొచ్చు కదా, నవ్వుతూ నవ్విస్తుండండి, హ్యాపీగా ఉండండి, అన్నిటికీ ఏడవద్దు. ఇప్పుడు ఎగ్జామినేషన్కి వెళ్ళిన తర్వాత లోపల వెళ్ళి కూర్చోండి. క్వశ్చన్ పేపర్ ఇస్తారా, ఆన్సర్ పేపర్ ఇస్తారా? చూసుకోండి ఫస్ట్ ఇది. ప్రమాణం చేశారు నాలాగా నవ్వకండి అసహ్యంగా. సెకండ్ ఇది, థర్డ్ వచ్చు, ఫోర్త్ సగం వచ్చు, ఫిఫ్త్ అవుట్ ఆఫ్ పొర్షన్, అవుట్ ఆఫ్ పొర్షన్ కాదు, అవుట్ ఆఫ్ అవుట్ ఆఫ్ క్లాస్. నేను మళ్ళీ చెప్తున్నా, వచ్చింది రాయడం మొదలుపెట్టండి, చిరునవ్వుతో రాయడం మొదలుపెట్టండి. మన స్వామీజీ సాయిబాబా స్వామిలా కూర్చోండి ఎగ్జామ్లో, ఎవరు పర్మిషన్ అక్కర్లే అక్కడ, హ్యాపీ కూర్చోండి. మీ మెమరీ విల్ రీకాల్ వెరీ ఫాస్ట్ రీకాల్. హ్యాపీగా చిరునవ్వు ఉండడం వల్ల మొత్తం గుర్తొస్తున్నాను. ఈ జస్ట్ జస్ట్ టుమారో ఓన్లీ. స్మైలింగ్ మీద కోపం రాదు, స్మైలింగ్ మీద టెన్షన్ రాదు, స్మైలింగ్ మీద ఇబ్బంది రాదు, స్మైలింగ్ మీద ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. స్మైలింగ్ ఉంటే హ్యాపీగా ఉంటుంది కదమ్మా. స్మైలింగ్ మొత్తం ఎగ్జామ్ అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఇన్విజిలేటర్కి మనం క్వశ్చన్ పేపర్ ఆన్సర్ పేపర్ ఇస్తాం కదా, ఇస్తప్పుడు అందరు స్కూల్ వాళ్ళు ఇలా ఇచ్చి వెళ్ళిపోతారు. మన స్కూల్ వాళ్ళు ఇలా ఇచ్చి, సార్ థ్యాంక్స్ ఫర్ నైస్ ఇన్విజిలేషన్ సార్ అండి అంటాడు. మాది సార్ పైనీర్, నాట్ ఓన్లీ నేమ్లో సార్, మా స్కూల్ పేరే పైనీర్ సార్. సంస్కారం అంటే మేము చెప్తాం సార్, ఇలా సార్ పెద్దవాళ్ళు గౌరవించమని మా సార్ చెప్పారు సార్. నేను చెప్పినాను, చెప్పండి సార్ పేరు చెప్పండి. ఆ టీచర్ టీచర్ కదా ఇచ్చేసి, ఇంత మంచి స్కూల్ పిల్లలు ఉన్నారు సంగారెడ్డిలో. అవునా, ఉన్నారు సార్ అని వెళ్ళిపోండి. బయటికి వెళ్ళగానే మీ ఫ్రెండ్స్ అంటారు, ఒరే రారా అంటాడు. ఏంట్రా అంటాడు, ఏం రాసినావురా? అన్ని రాసినా చెప్పాలి, అన్ని రాసినా చెప్పాలి. అది కాదు రా, సెకండ్ క్వశ్చన్ ఏం రాసినావు? మర్చిపోయి కూడా ఆన్సర్ చెప్పవు నువ్వు. ఆన్సర్ చెప్తే అప్పుడు అంటాడు. ఇప్పుడు ఈ టెన్షన్ ఎక్కడ పడింది? ఈ టెన్షన్ ఎక్కడ పడింది? నెక్స్ట్ ఎగ్జామ్ పడింది. ఏం చెప్పదు సార్, నేను జస్ట్ ఆల్ ఇండియా ర్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, వెళ్ళిపోండి. మొత్తమే ఆంధ్ర తెలంగాణ నెంబర్ వన్ ఎక్స్పెక్ట్ చేస్తాను. అవునా అంటాడు. అవును అని వెళ్ళిపోండి అంతే. ఎవరికి చెప్పొద్దు ఏం రాసావో, ఓకేనా? ఇంటికి వెళ్ళిపోయినా, ఇంటికి వెళ్ళగానే అమ్మ రెడీగా భోజనం పెడుతుంది, ఎగ్జామ్ అయిపోగానే చెప్పండి రా బాబు, హ్యాపీగా భోంచేయండి, అందంగా భోంచేయండి, వదలకుండా భోంచేయండి. భోజనం చేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ మీ తమ్ముడు ఉన్నాడా ఇంట్లో? తమ్ముడు ఉన్న వాళ్ళు చేయబడ్డా, తమ్ముడు ఉన్న వాళ్ళు అబ్బాయిలు కాదు, అమ్మాయిలు, 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 తమ్ముడు అన్న ఉన్న వాళ్ళు చేయబట్టండి, తమ్ముడు అన్నయ్య ఉన్న అమ్మాయిలు చేయబట్టండి. ఓకే రైట్, అబ్బాయిలు అక్క చెల్లి ఉన్న వాళ్ళు చేయబట్టండి. రైట్, ఇప్పుడు ఏం చేయాలి సార్? గిల్లాలి. ఏం చేయాలి? గిల్లాలి. ఏడుస్తాడు అన్నవాళ్ళు. మీ చెల్లి ఎంత ఎంత ఇంటెలిజెంట్ సార్, మీ చెల్లి నాన్న, మీ చెల్లి మీకు ఎంత ఇంటెలిజెంట్ తెలుసా?
నా అన్న రాకముందు చదువుకుంటుంది, నాన్న విషయంగా ఆడుకుంటుంది. ఇక మన అబ్బాయి ఏం చేస్తుంది తెలుసా, నాన్న రాకముందు ఆడుకుంటాడు, నాన్నగానే బుక్కులు పట్టుకుంటాడు. ఇప్పుడు నాన్నగానే బుక్కులు పట్టుకుని మనం ఏం చేయలేదు తెలుసా, అబ్బాయిలు ఒక గ్లాసులో వాటర్ తీసుకెళ్ళి వాడిని నెత్తి మీద వేయండి, మన తల మీద వేయండి, ఊరుకుంటాడా, కొడుకు అందుకు వస్తాడు, అడిగెత్తికెళ్ళి డాడీ అని కలిపి కూర్చోండి, అట్లాడు, ప్రోహిబిటెడ్ ఏరియా అనండి. ఇక మీ చెల్లి చాలా ఇంటెలిజెంట్ అన్న, మీకంటే చాలా ఫాస్ట్, మీ చెల్లి మీ అక్క చాలా ఫాస్ట్, చదువుకోండి, జడలాగండి, ఓ చాక్లెట్ చూపించండి, ఇల్లు చూపించండి, ఏమంటే చేస్తారు కదా, లాగ్ కొట్టండి. వాడు ఊరుకుంటాడా, అన్నా చెల్లెలు ఎక్కడైతే చిన్న చిన్న గొడవలు పడుతున్నారో, అన్నా చెల్లెలు అక్క తమ్ములు ఆడుకుంటున్నారో, అక్కడ స్ట్రెస్ ఫ్రీగా బతుకుతున్నారు, ఆనందంగా ఉన్నారు నాన్న. అన్నా చెల్లెళ్ళ బంధము భగవంతుడు ఇచ్చిన అనుబంధం. ప్రే విత్ యువర్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఎవ్రీడే, ఎవ్రీడే అల్లరి చేయండి, గిల్లండి. మీ డాడీ వస్తారు, ఏంటి సౌండ్ అంటాడు, సౌండా లేదా, సౌండ్ వచ్చింది కాలేదు అక్క, అదే సౌండ్ వచ్చింది, సౌండ్ డాడీ అంటే ఒకటి మళ్ళీ స్టార్ట్ బాగుందా, ఆడుకోండి రా, తర్వాత ఆడుకోవడానికి మీ చెల్లి అక్క ఇంట్లో ఉండదు, ఆడుకోండి, హ్యాపీగా ఉండండి. మీ అన్నయ్య మిమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెడతాడు, వాడు 50 సార్లు చాక్లెట్ చూపిస్తాడు, వాడు తినడం మా పైన నీకే ఇస్తాడు చూసుకో. మీరు అనుకుంటున్నారు మీ అన్నయ్య మీ తమ్ముడు ఎలా అంటుండే, వాడు ఎలా చూస్తాడు తెలుసా, ఎలా చూస్తాడు తెలుసా, మీరు ఎన్ని మాటలన్నా ఏం చేసినా మీరు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళండి, ఇప్పుడు ఈ డ్రెస్లో ఈ కాస్ట్యూమ్లో ఓడోడు గుండగాడు ఇంకొక మాట అనుకో, మీ తమ్ముడు ఇంతే ఉన్నాడు కానీ మన ఎగిరిగిరి అంటాడు, ఎస్సార్నా అంటే నువ్వు బంగారం వాడికి ఎంతో ప్రేమ, ఆ ప్రేమను ఎలా చూపించాలి, అల్లరి చేస్తూ ఉంటారు, అల్లరి చేసుకోండి, నో ప్రాబ్లం, అఫీషియల్గా నేను చెప్తున్నా, ఓకేనా, కానీ కొట్టొద్దు గట్టిగా, అడుకోండి, వెళ్ళండి, బాగుందా, ఇట్లా ఎవరు చెప్పలేదు, అందరూ ఒత్తువు అని చెప్పారు, నేను ఆడుకోమని చెప్తున్నాను. అన్న ఎందుకోసమంటే, అన్న అంటే ఎవరు తెలుసామా, అమ్మలోని ఆ నాన్నలోని నా వాడే గట్టిగా చప్పటి కొట్టారు అన్నకు, సూపర్, సరదాగా ఉండండి, హ్యాపీగా ఉండండి, ఆ రోజు కొద్దిసేపు ఆడుకోండి. తర్వాత ఏం చేయను, మధ్యాహ్నం పడుకోవడం మొదలుపెట్టండి, ఎగ్జామ్స్ అప్పుడు మాత్రం, ఎగ్జామ్స్ అప్పుడే మధ్యాహ్నము భోజనం చేసినాక కొద్దిసేపు రెస్ట్ తీసుకొని పడుకోండి, స్లీప్ అప్ టు 45 మినిట్స్, ఎంతసేపు 45 నిమిషాలు పడుకోండి, 45 నిమిషాలు పడుకొని లేవగానే బ్రష్ చేసుకోవాలి. నాన్న ఇదో టెక్నిక్, బ్రష్ చేసుకోవాలి, ఎందుకు అడగండి, చిన్నప్పటి నుంచి మీరు పుట్టినప్పటి నుంచి మీ బుద్ధి తెలిసి నుంచి బ్రష్ చేసుకుంటారు మార్నింగ్, అవునా కదా, అలాంటి అలవాటు ఉందా లేదా, బ్రష్ చేసుకోకుండా నీకు మైండ్కు ఏమి ఏమి ట్రైనింగ్ ఇచ్చామంటే, ద న్యూ డే స్టార్టెడ్. ఇప్పుడు నేను చెప్తున్నానా, 3:45 4 గంటలకు మళ్ళీ బ్రష్ చేసుకుంటే అగైన్ 1 మోర్ డే స్టార్టెడ్. సంగారెడ్డిలో 10th క్లాస్ పిల్లలకు 9th క్లాస్ పిల్లలకు రోజుకు ఒకటి రోజు, నా పైనీర్ స్కూల్ స్టూడెంట్స్కు రోజుకు 2 రోజులు, అగైన్ ద న్యూ డే స్టార్టెడ్, అగైన్ స్టార్ట్ స్టడింగ్, అప్పుడేమైందంటే మగ అగైన్ మైండ్కి ట్యూనింగ్ అయిపోతున్నాను. అలా చదువుకుంటూ కూర్చోండి, నైట్ తొందరగా పడుకోండి, రాక్షసు లాగా 9 గంటలకు ఫోన్ చేయకండి, 7:30 లోపల కంప్లీట్ చేయండి, 7:30 కంప్లీట్ చేయండి, 8 లోపల కంప్లీట్ చేయండి, హ్యాపీగా తొందరగా కంప్లీట్ చేస్తే తొందరగా నిద్ర వస్తుంది, డీప్ స్లీప్ వస్తుంది, మీరు తిన్న తర్వాత 3:30 గంటల తర్వాత నిజమైన నిద్ర వస్తున్నాను, 4 గంటలు పడుతుంది మీరు, కాబట్టి తొందరగా రాక్షసులాగా 9, 10, 8 తర్వాత దినోళ్ళు రాక్షసులు నా దృష్టిలో, ఈ రోజు కాదు ఈ రోజు ఎగ్జామ్షన్, ఓకే హ్యాపీగా తినండి, ఓకేనా, రైట్. దాని తర్వాత ఏం చేయాలి సార్, నైట్ పడుకునే ముందు నువ్వు మనిషివా కదా చెక్ చేసుకో, అంటారా, మనిషి అయితే బ్రష్ చేసుకొని పడుకుంటారు, పశువులు అయితే బ్రష్ చేసుకో, ఈ డౌట్ ఇప్పుడు చాలా మందికి వచ్చింది, బ్రష్ చేసుకొని పడుకున్నానా, హా అనండి, భగవంతుకి నమస్కారం పెట్టండి, హ్యాపీగా పడుకోండి. ఇప్పుడు చెప్పున్నానా, నేను చెప్పింది మొత్తం 1 డే టైం టేబుల్ చెప్పాను, ఇలా చేయడం వల్ల ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది, అమ్మ ఆనందిస్తుందా ఆనందించదా, నాన్న ఎప్పుడో నువ్వు ఐఏఎస్ ఐపీఎస్ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఎప్పుడో ఆనందించేది కాదు రా బాబు, ఇప్పటి నుంచే మీ అమ్మ నాన్నని చూసి ఆనందించాలి, నీ లోపల మార్పు చూసి ఆనందించాలి, దట్ ఈస్ కాల్డ్ యాక్చువల్గా మీ అమ్మ నాన్నకి ఏదైనా గిఫ్ట్ ఇస్తున్నావు అంటే దే షుడ్ హ్యాపీ అబౌట్ యు, ఆర్ యు విత్ మీ, దట్ ఇస్ గ్రేట్. ఇది 1 డే స్కెడ్యూల్, ఎంతమంది రేపటి నుంచి 100%గా ఫాలో అవుతారు, ఓకే గుడ్ గుడ్ గుడ్, చెప్పండి కొట్టుకోండి ఫాలో చేయండి 100%, టోటల్ ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత ఏమైనా చేయండి, కానీ ఈ ఎగ్జామ్స్ వరకు చిన్న ఫుడ్ హ్యాబిట్ చెప్తాం, తొందరగా రాసుకోండి, వినండి తర్వాత రాసుకోండి, ఇఫ్ యూ కెన్ అవాయిడ్ నాన్ వెజిటేరియన్ దట్ విల్ బి గుడ్, బట్ సబ్జెక్ట్ టు దిస్ అప్ టు యూ, ఐ విల్ నాట్ ఫోర్స్, ఇఫ్ పాసిబుల్ అవాయిడ్,
ఈ 40 రోజులు అవాయిడ్ చేయండి మీ ఇష్టం ఉంటే. కానీ ఎంత అవాయిడ్ చేసిరో మొత్తం రాసుకొని పెట్టుకొని ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్ మొత్తం తెచ్చుకొని కట్టుకు. ఎందుకోసం అంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం ఫర్ డైజెస్టన్. డైజెస్ట్ అవ్వడానికి చాలా టైం పడుతుంది, ఆల్మోస్ట్ 24 అవర్స్ పడుతున్నాడు తిన్నది బయటికి వెళ్ళడానికి. కాబట్టి అంతలో డల్గా ఉంటాం. మీ ఇష్టము, చెప్పేది నామంతో చేసేది మీ ఇష్టం. అవాయిడ్. అంతగా టేస్ట్ ఉంటే, అంతగా తినాలనిపిస్తే నమ్మలేసి ఉంచేసేయండి లోపలికి పంపిస్తాం. టేస్ట్ కోసమే కదా తినేసి పడేయండి. రైట్, దట్స్ అప్ టు యూ. రెండోది తేనె తెలుసా? రోజు 2 స్పూన్ల తేనె తాగండి. రోజు 2 స్పూన్ల తేనె. క్యారెట్ తెలుసా? 3 అంటారు బాబు. రోజు క్యారెట్ కరకరకర తినేసేయాలి, వండుకుంది కదా డైట్ తీసి కరకరకర తినేసేయాలి క్యారెట్. ఎప్పుడు ఈ 40 డేస్ తర్వాత మీ ఇష్టం కంటిన్యూ లేకుండా. బీట్రూట్ తెలుసా? వీక్లీ 3 టైమ్స్ స్లైసెస్ పోసి 2 స్లైసెస్ రండి, 2 స్లైసే. ఎందుకు నేను చెప్పేది అంతా గూగుల్లో కూడా చూడండి, యూ విల్ గెట్. అదర్వైజ్ ఐ విల్ సెండ్ యూ వీడియోస్, ఐ విల్ సెండ్ యూ లింక్స్ ఆల్సో. ఎక్స్ట్రాడనరీ అన్న బీట్రూట్, ఎక్స్ట్రాడనరీ బ్రెయిన్కి చాలా బాగా పనికి వస్తుంది. ఇక నెక్స్ట్ రాసుకోండి అన్న అవిసె గింజలు రాసుకోండి. ఫ్లాక్స్ సీడ్స్ అంటుందని ఇంగ్లీష్, ఫ్లాక్స్ సీడ్స్ ఎక్స్ట్రాడనరీ. మీ డాడీని అడగండి, మీ డాడీ తెస్తారు హాఫ్ కేజీ తెస్తాడు, కానీ ఆవు నెయ్యిలు వేయించేసి అలా తినండి. లేదంటే కర్రీలు ఏమని చెప్పండి, మీ కర్రీ ఉంటుంది కదా కర్రీలో 2 స్పూన్లు ఏమని చెప్పండి. లేదంటే పౌడర్ చేసి అన్నంలో కొట్టుకొని తినండి. రోజు 2-3 స్పూన్లు మీ బాడీలకు అవిసె గింజలు పంపండి. ఎందుకు ఏమిటి అడగండి, కావాలంటే గూగుల్లో పెట్టి చూడండి, దాని లాభాలు మీకు తెలుస్తాయి. ఓకేనా? జస్ట్ ప్రాక్టీస్ దిస్. ఆకుకూరలు ఎక్కువ తినండి. మీ అన్నం వైట్ రైస్ తింటారు కదా, దాంట్లో మినిమం 30-40% కర్రీ ఉండాలి, మిగతా 60-70% అన్నం ఉండాలి. మీరేం చేస్తారు, 95% అన్నం ఉంటుంది, 5% కర్రీ వేస్తారు అసహ్యంగా. ఈట్ మోర్ కర్రీస్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. అమ్మా ఇంకా కావాలి కర్రీ మొత్తం తినండి, ఎక్కువ ఫుల్ కర్రీ లేపేసేయండి, అన్నం మొదలు పెట్టండి కావాలంటే. ఏం కాదు ఎక్కువ తినేది, వైట్ రైస్లో బలం ఏం లేదన్న, తినండి. వైట్ రైస్ తక్కువ ఉండాలి, కర్రీస్ ఎక్కువ ఉండాలి. ఓకేనా? ఆకుకూరలు ఫుల్ తినండి. ఇప్పుడు వెళ్తే ఇవన్నీ తెంపికెళ్ళకండి ప్లీజ్. ఆకులు ఎక్కువ తినండి. ఇవన్నీ మీరు 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్లో కూడా ఫాలో చేయండి. ఇదంతా మీకు చెప్పదలుచుకునే ఇన్స్ట్రక్షన్స్. ఓకేనా? క్లాస్ అయిపోయింది. ఓకేనా? ఏమన్నా చెప్తా అని చెప్పి మీకు మాట ఇచ్చాను మర్చిపోయిన ఏమో బాగుంది. టైం లేదన్నా, పేరెంట్స్ వెళ్ళిపోవాలరా బాబు, నేను కూడా వెళ్ళిపోవాలి, తప్పదా? సరే, మళ్ళీ భోజనంలో ఇది ఉంది. ఓకే, భయమో ఎలా పోవాలో చెప్తానన్నా వినండి బాగా. నాకు కూడా వస్తుంది. థ్యాంక్ యూ మ్యామ్, చాలా సంతోషం అండి. నేను చెప్తున్నాను, మీకు ప్రమోషన్ వస్తుందని మేము. కానిస్టేబుల్ పోస్టుకు కాంపిటీషన్ ఉంది, ఐపీఎస్ కాంపిటీషన్ లేదు. క్లర్క్ పోస్టుకు కాంపిటీషన్ ఉంది, కలెక్టర్ పోస్టుకు కాంపిటీషన్ లేదు. మనకు తెలిసింది చిన్న పోస్టులో, పెద్ద పెద్ద విన్నానా, నో కాంపిటీషన్ లైఫ్లో, కాంపిటీషన్ లేదు. ఎందుకో మీకు నిరూపిస్తాను. ఆర్ యు రెడీ ఫర్ దట్? గుడ్. 8th క్లాస్లో 9th క్లాస్లో చిన్నవరు డాడీ నాన్న, ఎక్స్వై చిన్నవరు నాన్న, 22 పేర్స్ ప్లస్ 1 ఆటోజోమ్ గుర్తుందా మీకు? 22 పేర్స్ ఆఫ్ ది ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ అండ్ ఆటోజోమ్. ఇవన్నీ ఒక సెల్లో ఉంటాయి, దట్ సెల్ ఈస్ కాల్డ్ స్పర్మ్ సెల్ అని మీరు నేర్చుకున్నారు. ఆ సెల్స్ అని నాన్న గడపలో నుంచి అమ్మ గడపలోకి వస్తాయి, ఫాలోపియన్ ట్యూబ్ ద్వారా ఆ గర్భ ఆలయం టెంపుల్కి వెళ్తాయి. ఎన్ని సెల్స్ వెళ్తాయో తెలుసా నాన్న? అప్రాక్సిమేట్లీ 18 క్రోర్స్, ద హయ్యెస్ట్ ఆర్ 30 క్రోర్స్, యావరేజ్ 25 క్రోర్స్ సెల్స్ వెళ్తాయి. 25 కోట్ల కణాలు అమ్మ కడుపులోకి వెళ్తే, నేను మిమ్మల్ని నడుస్తున్నాను గట్టిగా చెప్పండి, ఎన్ని గెలిచాయి? సౌండ్ అంటే నువ్వు పుట్టక ముందే అమ్మ కడుపులో 24,99,99,999 ఓడించి భగవంతుని ఆశీర్వాదంతో భూమి మీద పుట్టిన నీకు కాంపిటీషన్ ఎక్కడది? నో కాంపిటీషన్ అంటే పుట్టిస్తున్నప్పుడు భగవంతుడు పౌరుకులో పుట్టించాడు. సమాజం నేను తిరిగి వారికి మార్చేసింది. యువర్ పవర్ఫుల్ పర్సన్, ఎక్స్ట్రాడినరీ. ఆ లోపల కంటికి కనిపించిన కనుమ అమ్మ కడుపులోకి వెళ్ళింది, లోపల స్లోగా పెరిగింది. 4 వీక్స్ 6 వీక్స్లో గుండె కొట్టుకోవడం మొదలుపెట్టింది. 8 వీక్స్ 7 వీక్స్ 9 వీక్స్లో కొంతమంది స్కానింగ్కి వెళ్ళారు, అమ్మాయి అని తెలిసి అబార్షన్ చేసి పడేశారు. ఇక్కడున్న అమ్మాయిలందరూ మీరు ఉన్నారంటే ఓ పెద్ద డేంజర్ నుంచి బయటపడ్డారు కదన్నా, పెద్ద డేంజర్ నుంచి బయటపడ్డారు అంటే ఇది 2వ సక్సెస్. ఫస్ట్ సక్సెస్ 25 కోట్ల మొత్తం గెలిచారు, 2వది అబార్షన్ కాలేదు, అనారోగ్యతలో మదర్స్ హోమ్ ఫర్ 9 మంత్స్. కాళ్ళతో అమ్మను తంతు ఉన్నారు నాన్న, కావాలంటే వీడియో చూడండి, కాళ్ళతో ఇలా తంతు ఉన్నారు. అమ్మ చెక్కలకి ఇంతలా ఫీల్ అయింది, అమ్మ
అమ్మకు ఆకలైనా కాకుండా నీ గురించి తిన్నది అమ్మ. లోపల నుంచి బయటకు ఎలా వస్తాడో డాక్టర్ గారు చెప్పారు. అమ్మ నీకు సిజేరియన్ అవసరమని చెప్పాడు. అప్పుడు అమ్మ ఏం చెప్పింది తెలుసా, డాక్టర్ గారు నా కడుపును కొయ్యండి, నా బిడ్డను తీయండి. నీవు పుట్టినప్పుడు అమ్మ కడుపు కోతతో పుట్టావు, అమ్మ కడుపుని కట్ చేయించుకొని నీకు జన్మ ఇచ్చింది అమ్మ. సిజేరియన్, ఒకప్పుడు సిజేరియన్ ఎంత ప్రాబ్లం మీకు తెలియదు నాన్న, నౌవేడేస్ ఇస్ నథింగ్. ఒకప్పుడు ఇది పుట్టినప్పుడు అంత ఫ్యాట్ అయిపోయేవాళ్ళు సిజేరియన్ అయితే, అయినా అవన్నీ అవన్నీ ఒప్పుకుంది. నా కూతురు, నా కుమారుడు కావాలి. షీ సాక్రిఫైస్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. అదే నార్మల్గా పుట్టినప్పుడు ఏమైంది తెలుసా నాన్న, నార్మల్ డెలివరీలో పుట్టినప్పుడు ఎలా అయింది తెలుసా, ఎముక విరిగిపోతే ఎంత నొప్పో మీకు తెలుసు. 22 ఎముకలు విరిగిపోతే ఎంత నొప్పో, అంత నొప్పి 57 డెల్స్ పెయిన్ అంటారు నాన్న. 57 డెల్స్ పెయిన్, అమ్మ కడుపులో నుంచి బయటకు అమ్మ కడుపు చీల్చుకొని పుట్టాము నార్మల్ డెలివరీలో, లేబర్ రూమ్లో, అడుపుల మధ్య, కేకల మధ్య, రక్తస్రావం మధ్య ఆ పెయిన్ అంతా తట్టుకుంటూ అమ్మ నిన్ను కన్నది నార్మల్ డెలివరీలో. ఆ పెయిన్తో స్పృహ తప్పింది అమ్మ. స్పృహ నుంచి రాగానే అమ్మ ఏం అడిగిందో తెలుసా, నా కూతురు ఇక్కడున్నా, నా కుమారుడు ఎక్కడున్నాడు. అప్పుడు నేను చూయించేస్తే నొప్పంతా మర్చిపోయింది అమ్మ, నీ పేరు చూడగానే నొప్పంతా మర్చిపోయింది అమ్మ. లోపల ఉన్నప్పుడు రక్తం తాగావో, బయటకు వచ్చిన తర్వాత రక్తం ఎలా ఇవ్వాలో తెలియక తెల్లని పాలుగా నిక్షిప్తినిచ్చింది అమ్మ. మీ వాష్రూమ్ ఒకసారి చూడండి, మార్నింగ్ రాగానే ఆయమ్మ 5 నిమిషాలు లేట్ అయితే ముక్కు మూసుకుంటారు, కానీ అమ్మ పక్క బట్టలోనే, అమ్మ పక్కలోనే నాన్న 3 ఏళ్ళు మలమూత్రాలు చేశాం, ఎప్పుడు విసుకుపోలేదు. కాస్త పెద్దగానే ఇల్లంతా తిరిగి మలమూత్రాలు చేశాం, ఎప్పుడు విసుకుపోలేదు. ఎత్తిపోసింది అమ్మ. భోజనము చేయడానికి మారాము చేస్తుంటే, నువ్వు పరిగెత్తుతుంటే నీ అమ్మడి ప్లేట్ తీసుకొని పరిగెత్తుకొచ్చి ముద్దులు ముద్దలు పెట్టింది అమ్మ. ఫస్ట్ టైం నడిచినప్పుడు స్వీట్లు చేసి పంచింది అమ్మ. కింద పడితే ఒళ్ళంతా తడిమి చూసింది అమ్మ. అన్న నీకు జ్వరం వస్తే పక్కనే కూర్చుంది అమ్మ, గంట గంటకు మందులు ఇచ్చింది అమ్మ. జ్వరము తగ్గకుంటే మొక్కులు మొక్కి ముడుపులు కట్టి ఎప్పుడో నీ చిన్నప్పుడు నీ గురించి మొక్కిన మొక్కులు ఇప్పుడు కూడా తీర్చుకుంటుంది అమ్మ. ఒక చీర కొందామని షాప్కి వెళ్తే ఒక బ్యూటిఫుల్ ఫ్రాక్ కనిపిస్తే, ఫ్రాక్ కొన్న తర్వాతనే మిగిలిన డబ్బులతో చీర కొన్నది అమ్మ. నీకు తెలుసో తెలియదో నాన్న, తనకంటే ఎక్కువగా ప్రేమించేది నిన్నే. నువ్వు పుట్టిన తర్వాత యు ఆర్ ది మోస్ట్ ఇంపార్టెంట్ వాడు. ఎవరన్నా నేను తిట్టడానికి వస్తే వచ్చి మధ్యలో నిలబడ్డది అమ్మ, నిన్ను కొట్టడానికి వస్తే బాలపైన ఎదురు తిరిగింది అమ్మ. ఒక్క దెబ్బ పడనివ్వలేదు అమ్మ. స్కూల్ నుంచి ఇంటికి రాగానే ఏం చేసింది తెలుసా, బ్యాగ్ లాక్కుంది అమ్మ. 5 నిమిషాలు స్కూల్ నుంచి లేట్ వస్తే, బస్సు లేట్ అయితే బయట వచ్చి నిలబడి చూస్తుంది అమ్మ, ఇంకెప్పుడు బస్సు వస్తుందో చూస్తుంది అమ్మ. 10 నిమిషాలు లేట్ వస్తే స్కూల్కే ఫోన్ చేస్తుంది అమ్మ. ఆ బ్యాగ్ లాక్కొని టిఫిన్ బాక్స్ తీస్తుంది అమ్మ, బుక్స్ ఏదో టిఫిన్ బాక్స్ ఓపెన్ చేస్తుంది అమ్మ. మిగిలిపోతే తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది అమ్మ. తిట్టు కోసం కాదు నాన్న, కోపం కోసం కాదు నాన్న, నువ్వు తిననందుకు అమ్మ కోపమో. ఎప్పుడు నీ తిండి గురించి ఆలోచన, నీ గురించి ఆలోచన అమ్మ. నాన్న వినండిరా, అమ్మ అంటే ఏందో మీకు ఇప్పుడు అర్థం కాదు. అమ్మ లేని మమ్మల్ని అడగండి, అమ్మ ప్రేమ మీకు చెప్తాం నాన్న. యు మస్ట్ లవ్, యు ఆర్ డిమాండింగ్ యువర్ మదర్ మెనీ థింగ్స్ and you are talking lies to your mother many things, but she knows that you are talking lie, but still she loves you, she loves you so much. edana manchi item chesthe nee note lo pettindi tan note lo pettukunnanu intiki vachin tarvata nee note lo pettin tarvane ela undra antadi ippudu cheppannana bhagavantudu paina unnadu ledu naaku telavadu, I don't have a guarantee undale naaku telavadu ante unde untadu kan akkada undadra సాక్షాత్తు అమ్మనే భగవంతుడు. ఒక అమాయకుడు ఎండనగా వాననగా రాత్రనగా పగలనగా నువ్వు పుట్టిన తర్వాత తన సరదాలను చంపేసుకున్నాడు, నువ్వు పుట్టిన తర్వాత తన సరదాలను చంపేసుకున్నాడు. ఒక్కొక్క రూపాయి దాచిపెట్టాడు నాన్న నీ గురించి, ఒక్కొక్క రూపాయి దాచిపెట్టాడు. అయ్యే చేతిలో నిన్ను పెట్టేంత వరకు తను సాక్రిఫైస్ చేస్తూ ఉంటాడు, తన సరదాలను చంపుకుంటాడు, నీ జీవితానికి వెలిగినిస్తున్నాడు,
తను చదవని చదువులు లెక్కిస్తున్నాడు అన్న, గొప్పగా ఊహించుకుంటున్నాడు, రాత్రి మగలకు పశువులాగా పనిచేస్తున్నాడు. తన గురించి కాదు అన్న, మీ ఫ్యూచర్ గురించి, మీ గురించి కాస్త కోపంగా ఉంటాడు, కానీ వెన్నలాంటి మనసున్న వాడే నాన్న. భగవంతుని సాక్షాత్ రూపము నా నేను మాత్రం పార్వతీ పరమేశ్వరుడు అంటాను. పార్వతీ పరమేశ్వరుడు ఎక్కడో కైలాసం లేరు నాన్న, పార్వతీ పరమేశ్వరుడు మీ ఇంట్లోనే ఉన్నారు, వాళ్ళే అమ్మా నాన్న. రెస్పెక్ట్ యువర్ పేరెంట్స్, టేక్ కేర్ ఆఫ్ యువర్ పేరెంట్స్. మీ నాన్న పక్కన పడ కూర్చున్నారా? మీ నాన్న కాళ్ళ గోళ్ళు చూడండి, ఈరోజు ఎలా పెరిగిపోయి ఉన్నాడు, ఒక్కసారి కట్ చేశారు దగ్గర కూర్చొని. మీ నాన్న నోట్లో ఒక ముద్ద పెట్టారా? నీ బర్త్డే సెలబ్రేట్ చేశారు ఎన్నిసార్లు? మీ నాన్న డిడ్ యూ సెలబ్రేట్ యువర్ ఫాదర్ బర్త్డే, యువర్ మదర్ బర్త్డే? నీ పాకెట్ మీద దాచిపెట్టుకుని మీ నాన్నగారు ఒక టీషర్ట్ తెచ్చారా? ఎప్పుడు కూడా సెల్ఫిష్గా ఆలోచిస్తున్నారే, గివ్ బ్యాక్. వాళ్ళకి ఏమొద్దు నాన్న, వాళ్ళకి కావాల్సింది ఓ పెళ్ళికి వెళ్ళారనుకో, ఓ పబ్బానికి వెళ్ళారనుకో, పండుగకి వెళ్ళారనుకో, మీ అమ్మ నాన్న రెండు ప్రశ్నలు అడుగుతారు. ఫస్ట్ ప్రశ్న ఏమడతారు తెలుసా? మీ ఆరోగ్యం ఎలా ఉంది? రెండో ప్రశ్న, మీ పిల్లలు ఏం చేస్తున్నారు? ఫస్ట్ ప్రశ్నకి ఏదో చెప్తారు, రెండో ప్రశ్నకు వాళ్ళు తలదించుకోవద్దు నాన్న, తల ఎత్తుకొని చెప్పాలి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై డాటర్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ మై సన్ అని తల ఎత్తుకొని చెప్పే విధంగా చేస్తారా? నా ఎంతమందికి ఇమ్మీడియట్గా మీరు ఇక్కడ నుంచి లేచి వెళ్ళి మీ అమ్మ నాన్నను కాళ్ళకు నమస్కారం పెట్టాలనిపిస్తుంది, చేయబట్టండి. కమ్ ఆన్ గో, డూ దట్, హగ్ చేసుకోండి, హగ్ చేసుకోండి. ఏం చేస్తారో షేక్ అండి, సమాక్ లేదు, చెప్పండి, అమ్మా నాన్న, ఐ విల్ నెవర్ డూ మిస్టేక్స్, ఐ లవ్ యూ సో మచ్, ఈ రోజు నుంచి మారి లేకుండా అవసరం లేదు, ఐ చేంజ్డ్, ఐఎమ్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ టుడే అని చెప్పండి వాళ్ళకు. ఐ విల్ క్రియేట్ నెక్స్ట్ డే అని చెప్పండి. ఐ విల్ మేక్ యూ ప్రౌడ్. పేరెంట్స్ మీరు నిలబడండి సార్, వెళ్ళండి. మీరు మీ పేరెంట్స్ చూడండి, అమ్మాయిలు రైట్, గ్రేట్ గర్ల్, దట్స్ నైస్. You neglected your parents many times. You spoke to lies. You spoke many lies. They excused you. They have forgiven you. It's in the life only because of you. Chinnappudu jaram vaste mee nanna banini meeda nadalu lungi meeda nadalu chudaledu. Parigettiki lada hospital ku present me chesukoni parig. Love them. Are you with me? Are you with me? Paatunda? Inga ready unda? Petko. Boys and girls, let's sing. Lux, too much. Boys and time aipindi. Oka 15-20 minutes parents nunchi maatladam. If you're all ready for parents. Are you ready, boss? Okay. Pillalu ikkade kuchuntara? Local boys ni pampidama? Pampidama, sir? Undana? Undani. Right. Endukante vaallu kuda kabaya parents. Ante kada, sir? Okay. Okay. Right. Edo taagadama lenanna mallam gurtuchi mallu chesam. అన్ని లక్షల పేరెంట్స్ గురించి మాట్లాడతాను, పేరెంటింగ్ గురించి మాట్లాడతాను. పేరెంటింగ్లో మూడు రకాలు ఉంటారు. 0 to 5 చిల్డ్రన్స్ ఉన్న పేరెంట్స్ ఎంతమంది చేయబెట్టండి. 0 to 5 చిల్డ్రన్స్ ఉన్న పేరెంట్స్ ఎంతమంది ఉన్నారు? 1, 2, 3, 4, 5, వెరీ వెరీ లెస్. నెక్స్ట్ 6 to 12 ఉన్న పేరెంట్స్ ఎంతమంది చేయబెట్టండి. 6 to 12 వెరీ లెస్. 12 to 19 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఫుల్ ఉన్నారు. ఓకే, గుడ్, రైట్. వాళ్ళు చాలా తక్కువ మంది వచ్చి ఉంటారు, బహుశా నో ప్రాబ్లం. నేను డైరెక్షన్స్ ఇస్తాను స్టేట్ అవే. 0 to 5 పిల్లలను ఎటువంటి పరిస్థితుల్లో కొట్టకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో కొట్టకూడదు. దే ఆర్ ఈక్వల్ టు గాడ్, దేవునితో సమానం. వాళ్ళు లిస్ట్ అవుతారు, పిక్కు తింటారు మిమ్మల్ని, సమాజాన్ని కూడా కొట్టకూడదు. అల్లరి భరించండి, లేకుంటే పిల్లలు కనొద్దు. 0 to 5 వాళ్ళు ఇష్టం ఏమని చేస్తాడు. ఈ మాట అంటుంటే ఏమనుకుంటే తెలుసా సార్, వాడు ఏం చేసిన తెలుసా సార్, బోన్ చేస్తున్నప్పుడు ప్లేట్లో వాటర్ పోషన్ సార్, వాటరే పోషండి, ఇంకేం పోయలేదు, సంతోషించండి. రిమోట్ తీసుకొని పడేశాడు సార్, సంతోషించు, రిమోట్ తీసుకొని టీవీని మళ్ళీ కొట్టలేదు. వాడు దేవుడమ్మా, దేవునితో సమానం, కొట్టకూడదు, ప్రేమించండి. వాళ్ళతో పాటు హత్తుకోండి, ఆటలాడండి, చిక్కి కన్న బంగారం మాట్లాడుకోండి, చాలా హ్యాపీగా ఉంటుంది, ప్రేమను పంచండి. ఇక 2 వయస్సు, 6 నుంచి 12, 6 నుంచి 12లో ఎప్పుడు కూడా నన్న బంగారం మాట్లాడద్దు, బంగారం ప్లీజ్. 6 నుంచి 12 మోస్ట్ ఇంపార్టెంట్, దట్ ఐ విల్ గివ్ యూ ద ఇన్స్ట్రక్షన్ నౌ. 6 నుంచి 12 పిల్లల్ని ఒక మిలిటరీ రూల్ లాగా పెంచాలండి, ఒక మిలిటరీ మిలిటరీ డిసిప్లిన్. ఎంత పవర్ఫుల్ డిసిప్లిన్ తో పెంచాలి తెలుసా? ఫర్ ఎగ్జాంపుల్, మిలిటరీ పరేడ్ కానీ పోలీస్ పరేడ్ కానీ ఇప్పుడు చూశారు మీరు, ఆ పరేడ్లో పోలీస్ ఆర్ మిలిటరీ పరేడ్ సల్యూట్ అంటారు, అలాగనే సల్యూట్ పెడతారు, చూశారు ఎప్పుడన్నా? ఆ సల్యూట్ ఎలా పెట్టాలో ఆ కమాండర్ ఇన్ చీఫ్ ఆర్ ట్రైనర్ చూపించుంటాడు,
ఇలా పెట్టాలా, ఇలా పెట్టాలా, ఇలా పెట్టాలా, ఇలా పెట్టాలా, కరెక్ట్ చెప్పాడు. కానీ ఇలా పెట్టమని నేర్పిస్తే ఒక సోల్జర్ ఇలా పెట్టాడు, ఊరుకుంటాడా? ఊరుకోడు, పనిష్మెంట్ ఇస్తాడు. ఇంటికి కమాండర్ ఇన్ చీఫ్, ఫాదర్ అండ్ మదర్, మీరు మారితే పిల్లలు మారుతారు. పిల్లలు 5 గంటలకు నిద్రలేస్తారని మాట ఇచ్చారు, మీరు 5 నిమిషాల దాకా 5 గంటలకు మీరు నిద్రలేవ్వండి. వాళ్ళు లేచారనుకో, చూస్తాడు డాడీ పడుకున్నాడు సక్సెస్ఫుల్, ఎందుకు లేవాలి? యూఆర్ వెరీ ఇంటెలిజెంట్, యూ షుడ్ వేకప్. నీకు నిద్ర వచ్చిన సరే లేవండి, పేపర్ పట్టుకొని, పేపర్ ఇట్లా పట్టుకుని చదువుకుంటూ కూర్చోండి. పిల్లలు ఎప్పుడు చదువుకున్నప్పుడు పక్క కూర్చోండి, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. పిల్లలు ఎప్పుడు చదువుకుని పక్కన కూర్చోండి, ఎందుకంటే ఈ ఏజ్లో వాళ్ళకి ఏదో డివిజన్ వస్తుంటాయి, పక్కన కూర్చుంటే కాస్త ఉంటుంది. దయచేసి పిల్లల పక్కన కూర్చోండి, టీవీ మాత్రం దయచేసి పిల్లల ఇంట్లో ఉన్న వాడికి 40 రోజులు టీవీ పెట్టకండి, పెట్టకండి టీవీ. ఏం కాదు, కనెక్షన్ వీక్ పడండి, ఏం కాదు, లేకుంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ పెట్టుకోండి, కొట్టండి కొట్టండి సార్, కట్టి కొట్టండి, ఏం కాదు, నో 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 లాస్, నో లాస్. వాళ్ళ పక్కన కూర్చోండి. ఇక ఈ పిల్లల్ని 6 నుంచి 12 అప్పుడప్పుడు పనిష్మెంట్ ఇవ్వండి. పనిష్మెంట్ అంటే తెలుసా, 4 దెబ్బలేస్తే పనిష్మెంట్ కాదండి. నాన్న పాకెట్ల నుంచి 100 రూపాయలు తీసుకుంటే 6 సార్లు కొట్టాడు నాన్న, ఇప్పుడు 200 కావాలి. ఈ దట్ పిల్ల విల్ ప్రిపేర్ ఫర్ దాట్. సో నో, అలా కొట్టకూడదు. వాళ్ళ మనసు మారే విధంగా మనం ప్రవర్తించాలి. పిల్లలు చెడ్డ పిల్లలు ఈ ప్రపంచం మీద పుట్టలేదండి, మళ్ళీ చెప్తాను, పిల్లలు చెడ్డ పిల్లలు ఈ ప్రపంచం పుట్టలేదు. చెడ్డవాళ్ళు అయ్యారంటే కారణం చెడ్డ తల్లిదండ్రులు, చెడ్డ టీచర్లు కాబట్టి చెడ్డవాళ్ళు అయ్యారు, బేసికల్గా చెడ్డవాళ్ళు పుట్టలే. దానికి నేను 3 యాడ్జేషన్, ఇది చెప్పింది సెంట్ మాంటిసోరి ఏం కాదు, చెడ్డ పిల్లలు కావడానికి కారణం చెడ్డ తల్లిదండ్రులు, చెడ్డ టీచర్లు, చెడ్డ ఫ్రెండ్స్. దాంతో చెడిపోతున్నారు. అంటే మీరు ఎటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, ఎటువంటి వాళ్ళు చూస్తున్నారు అంటే, యూ మస్ట్ అబ్జర్వ్ యువర్ చిల్డ్రన్ వేర్ దే ఆర్ గోయింగ్. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, అబ్జర్వ్ చేయండి. ఐ రెస్పెక్ట్ పేరెంట్స్ అని చెప్తున్నాను, ప్లీజ్ టచ్ యువర్ చిల్డ్రన్ ఎవ్రీడే వన్స్, టచ్, హోల్డ్ యువర్ చిల్డ్రన్. ఒకవేళ మీరు లేట్ వచ్చారనుకోండి, 12 గంటలకు వచ్చారు, నో ప్రాబ్లం, గో టు దర్ బెడ్రూమ్, టచ్ అండ్ గో అండ్ స్లీప్. ఆ కెనస్థితికి అంటండి. ఆ టచ్ చేయడం వల్ల కొన్ని రోజుల తర్వాత ఏమంటే తెలుసా, ఓ 3 డేస్ టచ్ చేయండి, 4th డే టచ్ చేయకుంటే మార్నింగ్ అమ్మని అడుగుతుంది, నాన్న రాలేదా అంటారు. నిద్రలో కూడా గుర్తుపడతారండి, ఆ టచ్ అంత పవర్ఫుల్. ప్లీజ్ టచ్ యువర్ చిల్డ్రన్, ప్లీజ్ హోల్డ్ యువర్ చిల్డ్రన్. Behold your children. Take care of your children. Observe చేయండి. వాళ్ళకి ఎటువంటి ఐటమ్ సిస్టమ్ ఉందో చూడండి, ఏది బలమైందో విషయాలు చెప్పండి, దానికి ఎక్స్ప్లెయిన్ చేయండి. వీలుంటే ఆ వయసులో మంచి మంచి నీతిగతలు చెప్పండి, స్పిరిచువాలిటీ స్టోరీ చెప్పండి, అది రామాయణమా మహాభారతం నాగలదు, ఏం చెప్తారో మంచి విషయాలు చెప్పండి. ఫస్ట్ మీరు చెప్పాల్సింది మీ స్టోరీ చెప్పండి. సార్, మీరు ఒకప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలా అయ్యారో మీ పిల్లలకు చెప్పాలి. మీ పిల్లలు ఏమనుకుంటారు సార్, యు ఆర్ నథింగ్ బట్ ఏ మనీ మేకింగ్ మిషన్. ఇంట్లో 3 మిషన్లు ఉంటాయండి, ఒక మిషన్ పేరు మనీ మేకింగ్ మిషన్, 2వది మీనింగ్ మేకింగ్ మిషన్. ఫస్ట్ ఏం చెప్పాను, మనీ మేకింగ్ మిషన్, 2వది మీనింగ్ మేకింగ్ మిషన్, 3వది మార్క్స్ మేకింగ్ మిషన్. మిషన్లే ఉన్నాయి, మనుషులు లేరు. మనీ మేకింగ్ మిషన్, మార్నింగ్ వెళ్ళి నైట్ వర్క్ పని చేస్తే డబ్బు తీసుకొస్తాడు. 2 ఆమె ఎవరు, మీనింగ్ మేకింగ్ మిషన్. మీరు తొందరగా వచ్చారు అనుకో, ఏమైనా అప్పుడు వచ్చిన ఉంటుంది, లేట్ వచ్చాం అనుకో, ఏమి ఇల్లు గుర్తు వచ్చిందా అంటుంది. అది పిల్లైన మాకు వాళ్ళకే తెలుసు, మీరు తెలియదు. మీనింగ్ మేకింగ్ మిషన్. ఇంకా పిల్లలకు మార్కులు తెప్పించి వేరే ఉండాలి, నో మిషన్స్ కావద్దు, మనుషులుగా ఉండాలి. దయచేసి ఇప్పుడు కాదు, ఎగ్జామ్ తర్వాత కూడా మీరు కలిసి భోజనం చేయండి, నా సిన్సియర్ రిక్వెస్ట్, కలిసి భోజనం చేయండి. కలిసి భోజనం చేసినప్పుడు టీవీ ఆర్పండి. ఎలా చేస్తారు తెలుసా, సంగారెడ్డి అలాంటి వాళ్ళు ఎవరు లేరండి, వేరే వాళ్ళు ఉన్నారు, టీవీ పెట్టుకుంటారు. నాకు తెలిసినంతవరకు జంతువులు కూడా ఏం తిన్నా చూసి తింటాయి, ఏం చూసి తింటున్నా కాదు. అటువంటి వాళ్ళ సంగారెడ్డి ఎవరు లేరు, మంచి వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే వెళ్ళిపోలే కాబట్టి. హ్యాపీగా పిల్లలతో స్పెండ్ చేయండి, పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళండి పిల్లల్ని. ఎప్పుడు స్కూల్ స్కూల్ చదువు చదువు చదువు, పిల్లలు తీసుకెళ్ళండి, 2 గంటల ముందు తీసుకెళ్ళండి, అందరిని పరిచయం చేయండి, చుట్టాలను పరిచయం చేయండి. వీడు మామరా, మామ కొడుకురా, వీడు అసలా వాడికి ఏం తెలుసు, అన్నదమ్ముల కొడుకుంటుంది సరుకుడు, వీడు ఏమైతే నీసు అంతే. పరిచయం చేయండి, మీ చుట్టాలను పరిచయం చేయండి వాళ్ళకు, వాడికి ఏం తెలియదు, ధైర్యం చెప్పండి. ఆ 10th పడుతుండే, 12th పడుతుండే, 8th పడుతుండే, 9th పడుతుండే, మీ అబ్బాయి పడుతుండే, 15 పడుతుండే, 18 పడుతుండో తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ సెలబ్రేట్ చేయండి బర్త్డే. యా కేక్ తీసుకెళ్ళండి, సిఐని అడగండి, సార్ కెన్ ఐ సెలబ్రేట్ మై సన్ బర్త్డే ఇన్ యువర్ పోలీస్ స్టేషన్, ఓకే కమ్, వాళ్ళ కేక్ దొరుకుతుంది, కమ్ ఆన్.
పరిచయం చేయండి, పోలీసులు పరిచయం చేయండి, భయం పోతుంది. వాళ్ళు నాలుగు మాటలు చెప్తారు, చాటలు చెప్తారు, బాబు మీరు డ్రైవింగ్ చేయదు 18 లోపల. కొంచెం నిన్న ఏమైంది యాక్సిడెంట్ తెలుసు కదా మీకు, డ్రింక్ చేసి చచ్చిపోయాడు అని చెప్పారు మనకి. వెళ్ళా ఓ ఫారెస్ కరెక్ట్ అయ్యి చూడడం అంటే కారణం ఏంటి, సరిగ్గా తల్లిదండ్రులు పట్టించుకోవడానికి ఇవన్నీ జరుగుతున్నావి. పిల్లలకు డబ్బులు ఎక్కడ వచ్చాయి, మొబైల్స్ ఎవరు ఇచ్చారు, తల్లిదండ్రులు ఇచ్చారు, సంగారెడ్డి తప్ప బయట. దయచేసి టేక్ కేర్ ఆఫ్ యూర్ చిల్డ్రన్ బాస్. పాకెట్ మనీ అట, ఒకప్పుడు మన పాకెటే లేదు మనీ ఎక్కడ, ఇప్పుడు పాకెట్ మనీ అట. నాన్న అంటే వాళ్ళకి ఒకటే ఉండి ఏటీఎం అనుకుంటారు. ఈరోజు నుంచి ఏం తెలుసు, 6 నుంచి 12 ఉన్నప్పుడు బోర్ కొడితే చెప్పండి సార్ క్లోజ్ చేస్తాం, కొంతమంది లేచిపోతున్నారు, సారీ సార్ ఏమనుకోవద్దు. నాన్న అంటే ఏటీఎం అనుకుంటారు. ఈరోజు నుంచి ఏం తెలుసు, పేరెంట్స్ చిల్డ్రన్ ముందు ఓపెన్ చెప్తున్నాను, వాళ్ళు ఏమడిగినా ఇవ్వద్దు సార్, మీరు అన్ని ఇస్తారని చెప్పారు, ఏమి ఇవ్వద్దు, అడిగింది ఇవ్వద్దు. వాళ్ళు ఎక్స్కర్షన్ అంటారు, నో ఎక్స్కర్షన్, నో ఐ విల్ నాట్ సెండ్ యూ. అన్నా నాకు టీషర్ట్ కావాలి, నో టీషర్ట్ నథింగ్. ఏమడిగినా ఇవ్వద్దు. ఏం చేస్తే ఇవ్వాలి తెలుసా, లాస్ట్ టైము నీకు మ్యాథ్స్లో 56 మార్కులు వచ్చినాయి, ఇప్పుడు ఎన్ని కావాలి, ఎన్ని అడుగుతారమ్మా మీ నాన్న, 100 అడుగుతాడు, 100 కాదు. ఇక్కడ ఉన్న తండ్రులకు తల్లులకు చెప్తున్నాను, 56 మార్కులు వస్తే 2 పెంచండి సార్ నెక్స్ట్ ఎగ్జామ్కు, 58 తెచ్చుకోరా నీకు టీషర్ట్ ఇప్పిస్తాను చెప్పండి. మీ అమ్మాయి అబ్బాయి 58 కాదు సార్, 75 మార్కులతో మీ ఇంటికి వస్తారు. ఎంకరేజ్ చేయండి మీ పిల్లల్ని, నీకేం రాదు, నీ చదువు రాదు, లెక్కలు రాదు, సోషల్ రాదు, నాకేం రాదు అంటారు. ఎంకరేజ్ చేయండి వాళ్ళని. పక్కింటి పిల్లల ముందు మీ పిల్లలు ఎప్పుడు కించపరిచి మాట్లాడదు సార్, చూడరా ఆ పిల్లని చూసి నేర్చుకోరా, ఆ పిల్లని చూసి, వాళ్ళ పిల్లని చూస్తుంటారు ఇంకా. మీ కణంలో లోపందా, మీ పిల్లలు మీరు ఇన్సల్ట్ చేసుకోవడం ఏంటి, మంచి మైకులు చెప్పాలి, చెడు చెవులు చెప్పాలి, మంచి మైకులు చెప్పాలి, చెడు చెవులు చెప్పాలి. వాళ్ళు చెడు చెప్పేది ఉండే లోపల నుంచి, అరే ఎట్లా కాదు పబ్లిక్లు చెప్తారు, వాడు అంటాడు ఏం చేసినా మన ఆయన గిత్తే, ఎన్ని మార్కులు వచ్చాయి ఇట్లా అంటారు, 98 వచ్చారు ఇంకా 2 రాలేదంటారు. మీ నాయన మార్కులు షీట్ తీయండి అని నేను అడగా, నవ్వుతుండే వాళ్ళు చూసేది గ్యారెంటీ మార్కులు. అప్పుడు చాలా టఫ్ ఉంది నాన్న, ఇప్పుడు చాలా ఈజీ ఉంది, డోంట్ వరీ. బట్ వన్ థింగ్, టేక్ కేర్. ఎక్స్పెక్టేషన్స్ పెద్దగా పెట్టకండి సార్. మీకు ఇంకో విషయం చెప్తాను ఓపెన్గా, 99 100 మార్కులు వచ్చిన వాళ్ళందరూ 60 మార్కులు 70 మార్కులు దగ్గర పనిచేస్తారు, కావడం చూసుకోరు. అర్థమైందో అర్థం కాలేదు, మార్కులు బాగా వచ్చిన వాళ్ళు తక్కువ మార్కులు దగ్గర పనిచేస్తారు, అంటే మీ పిల్లలకి తక్కువ రావాలని కోరుకుంటలేదు, దే షుడ్ గెట్. ఎందుకు అంత ప్రెషర్ చేస్తారు, ప్రెషర్ చేయడానికి ప్రెషర్ కుక్కరా వాడు, తొందరగా అన్నమో కావాలని ప్రెషర్ కుక్కరా. ఎంకరేజ్ చేయండి. ఎందుకు ఎంకరేజ్ చేయాలి సార్ పిల్లల్ని, చూడండి సార్, మీరందరూ భగవంతుని నమ్మే వాళ్ళ కదా చెప్పండి, అయ్యా తల్లిదండ్రులారా భగవంతుని నమ్మే వాళ్ళ చెప్పండి, అయితే ఎస్ అని చెప్పండి, లేకుండా నో అని చెప్పండి. భగవంతుని మీరు ఏ మతము ఏది ఫాలో అయినా సరే, ప్రతి ఒక్క భగవంతుని ఏమి కోరుతుంటే, కీర్తనలు కానీ, భజనలు కానీ, శుభ్రభాతం కానీ, అవన్నీ భగవంతుని మనము చక్క దండకం కానీ ఉంటుంది. అంటే ఏం తెలుసా, భగవంతుని కీర్తిస్తూ ఉంటాం, భగవంతుని పొగుడుతూ ఉంటాం. నేనేమని తెలుసా, భగవంతునికే పొగుడుతలు కావాలి, ఆఫ్టర్ ఆల్ మీ పిల్లలకు పొగుడుతలు అక్కర్లేదా చెప్పండి, కాస్త కాస్త ఎంకరేజ్ చేయండి. ఎస్ నాన్న 56 వచ్చిన, డోంట్ వరీ, డోంట్ వరీ, 62 తెచ్చుకోని చెప్పండి, 55 వాడు 100 తెచ్చుకొని వస్తాడండి. ఎంకరేజ్ చేయండి, మీ పిల్ల మీ బంగారం, పట్టించుకోండి సార్. ఇక ఎన్ని చెప్పినా సరే తప్పు చేస్తుంటే ఎటువంటి దండించాలో మీకు చెప్తాను. ఇప్పుడు 6 నుంచి 12 క్లోజ్ చేస్తాను. దండించండి. ఎలా దండించండి తెలుసా, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి మీ నాన్నగారు వచ్చారనుకోండి, ఎవరు మీ నాన్నగారు అంటే పిల్లకి తాతయ్య, తాతయ్యకి ఏం కావాలండి, తాతయ్య ఇంటికి రాగానే ఏం కావాలండి, పిల్లలు పరిగెత్తుకొస్తే కౌగులించుకోవాలి, అసలు కౌగులించుకుంటురా, అసలు మాట్లాడుతుర్రా, తాత వచ్చిందా, ఎప్పుడు పోతాడే అమ్మా, బాస్ వినండి, టేక్ కేర్ ఆఫ్ యూర్ చిల్డ్రన్. లాస్ట్ టైం తాతయ్య వచ్చినప్పుడు కౌగులించుకోలే, సో నో టీషర్ట్, అదేంటి అంతే అంతే అంతే, దట్స్ ఇట్. ఇటువంటి పనిష్మెంట్లు ఇవ్వండి. ఇంకా పనిష్మెంట్, నీవు నిన్న సాయంత్రం ఆరు ఈరోజు మధ్యాహ్నం పాలకూర పప్పు వదిలిపెట్టావు, ఆలుగడ్డ వదిలిపెట్టావు, అన్నం 6 మెతుకులు పడేసావు, 6 లెక్కబెట్టండి లెక్కబెట్టండి, 6 మెతుకులు పడేసావు, నీకు లంచ్ కట్టావు, టిఫిన్ బాక్స్ కట్టావు,
ఏం కాదు ఏం కాదు, ఒకసారి ఎండితే సన్నగా అవుతాడు, నోట్లో కుక్కుతారు కుక్కుతారు. పిల్లలకు మనం ఏం నేర్పించాలండి? మీరు టిఫిన్ బాక్స్ కట్టిస్తే ఏమంటారు తెలుసా? మొత్తం నువ్వే తినరా, రే నువ్వే తినరా అంటారు. రేపటి నుంచి అమ్మకు చెప్తున్నాను, నాన్నకు చెప్తున్నాను, ఒక ఇడ్లీ ఎక్కువ పంపించండి, ఒక చపాతి ఎక్కువ పెట్టండి, కొద్ది అన్నం ఎక్కువ పెట్టండి. ఆ రోజు టిఫిన్ బాక్స్ మర్చిపోయిన వాడికి పెట్టమని పంపిండే, టిఫిన్ బాక్స్ మర్చిపోయిన వాడికి తినడానికి పెట్టమని పెట్టండి. ఇప్పటి నుంచే వాళ్ళకు నలుగురికి సహాయం చేయించాలి, పిల్లలకు నేర్పించాలని. నువ్వే తినరా నువ్వే తినరా అంటే పెద్దగా అయినాక అమ్మ అమ్మ నాయన వద్దు, నేను నా పెళ్ళామి తినాలంటాడు. నేర్పించండి. కోపం వస్తుందా? నేర్పించండి, అద్భుతంగా నేర్పించండి. సో ఇంట్లో పట్టించుకోండి. ఇక మోస్ట్ ఇంపార్టెంట్, కొంతమంది తండ్రులు అటువంటి వాళ్ళ సంగారెడ్డి ఎవరు లేరు. అరే సీనాంకులు వస్తాడరా, నేను లేనని చెప్పాడు అంటాడు. వీడు వెళ్ళి చెప్తాడు సీనాంకులు సైనాంకులు డాడీ లేడని చెప్పాడు అంటాడు. పాపానికి అబద్ధం మాట్రాదు కదా, లోపలికి పిలిచి నాలుగు గుట్టి ఇట్లా చెప్పాలని చెప్తాడు. వీడు పెద్ద లేనుగా మన పిల్లలు అని చెప్తాడు. ఏ మన ఆయన వస్తే లేడని చెప్పంటాడు. ఎవరు నేర్పించాడు అబద్ధాలు? ఈ మధ్యలో పిల్లలకు బూతులు వస్తున్నాయి. ఎక్కడి నుంచి తెలుసా? ఫస్ట్ ఫ్రెండ్స్ నుంచి, సెకండ్ పేరెంట్స్ నుంచి. ఆ ఫోన్ వచ్చిన తర్వాత, ఇంట్లో ఫోన్ వచ్చిన తర్వాత స్వీచ్ లేదు, అన్ని సౌండ్ మనకే అనిపిస్తుంటుంది. ఆడ ఆ చిట్టి పైసలు ఏదో మాట్లాడుతున్నాడు, డాష్ డాష్ అంటారు. ఓహో ఇన్ని తిట్లుంటాయా నేర్చుకుంటాను. దయచేసి సంస్కారం మనం నేర్పించాలి సార్. స్కూళ్ళు 40% 60% స్కూల్ పేరెంట్స్. స్కూల్ చూసుకునేది 40%, 60% చేయాల్సింది మనమే. చూడండి, బికాజ్ సంస్కారం ఎవరు నేర్పారు, మనమే నేర్పాలి. మీ అమ్మ నాన్న గురించి, మీ అమ్మ నాన్నని మీరు ఇంట్లో గౌరవిస్తే మీ పిల్లల్ని గౌరవిస్తారు. మీ అత్తమామను గౌరవిస్తే రేపు మీ పిల్లల్ని గౌరవిస్తారు. సంగారెడ్డిలో అత్తమామను గౌరవించిన వాళ్ళు ఎవరు లేరు, అందరు గౌరవిస్తారు. పాదాలకు నమస్కారం పెడతారు. కుట్రి కుట్రి అది మీ పిల్లలకు మొత్తం తెలుసు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, పేరెంటింగ్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇవన్నీ చెప్పడానికి నాకున్న అర్హత చెప్తున్నానండి. నాకున్న అర్హత ఏంటంటే, ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్ అని ఒక బుక్ రాశాను. ఆ బుక్ రాయడానికి కారణము నా ఓన్ ఎక్స్పీరియన్స్. ఇంతవరకు 200 మంది విడాకులు తీసుకుంటున్న కలపగలిగాను. ఏడుగురిని విడాకులు తీసుకోవడం అని కల్పించిన ఓ 250 ఆత్మహత్య చేసుకుంటాం, ఆత్మహత్య చేయకుండా ఆపగలిగాను. మై నంబర్ మీకు ఇచ్చినట్టే, 98 లక్షల మంది దగ్గర నంబర్ ఉంది నాన్న. మై నంబర్ ఇస్ ఎవ్రీబడి. ఇప్పుడు నేను చూసుకుంటే కనీసం 100 మిస్డ్ కాల్స్ ఉంటాయి. ఐ విల్ రెస్పాండ్ ఎవ్రీబడి. ఎందుకు చెప్తుందో తెలుసా? చాలామందికి తెలియదు. తెలుసుకోవాలంటే మారండి. ఎలా మారండి? సింపుల్ నాన్న, మీరు మీ పేరెంట్స్తో ఎలా ఉంటారో నాకు తెలియదు, అది టాపిక్ అయిపోయింది. మీ పేరెంట్స్ మాత్రం పిల్లలతో చాలా క్లోజ్గా ఉండండి, వాళ్ళని ఒక ఫ్రెండ్ లాగా చూడండి, వాళ్ళను గౌరవించండి, మీ నిర్ణయాల్లో కూడా వాళ్ళని పాలు పంచుకోండి. నాన్న ఏటి ఊరమంటావు, ఈ గోడకి ఏం కలర్ ఇవ్వమంటావు, వాళ్ళని పాటలు పార్ట్నర్షిప్ చేయండి, ఒపీనియన్ తీసుకోండి, ఎలా ఉంటుందో చెప్తాను. మీకంటే వాళ్ళు తెలియగలరు. దయచేసి వాళ్ళ మొబైల్ చేతి వాళ్ళకి చెయ్యి, వాళ్ళకి ఇవ్వకండి. కొంతమంది తండ్రులు అటువంటి సంఘటన ఇవ్వలేరు. మా వానికి మొత్తం తెలుసు ఫోన్లో ఏముందో, అంటే ఇదికి ఏం తెలియదంటే కదా, వాడు అనుకుంటు మా నాయనకి ఏం తెలియదనుకుంటా. వాళ్ళ చేతికి ఫోన్ ఇవ్వడం ఇవ్వనా నేను? ఆ ఫోన్లో ఆ జియో వాడు వచ్చినాక నాశనం అయిపోయింది. జియో డీలర్ ఇక్కడ లేదు కదా, ఆ జియోడు పుణ్యానికి చేశాడు. ఈవిడ పెట్టుకుంటాడు ఇట్లా, రే పండుకోరా అంటాడు, నిన్నగప్పుకుంటాడు. కానీ మొహం మీద మాత్రం లైట్లు మెరుస్తుంటాయి. పట్టించుకోండి, మీ పిల్లలు ఏం చేస్తారో. పక్కేళ్ళు పడుకోండి, కొంతసేపు లాగేసుకోండి మొబైల్ ఫోన్, ఇవ్వకండి. ఇంట్లో వైఫై ఉంటే ఆర్పేయండి, వైఫ్ కాదు వైఫై ఆర్పేయండి. ఇదంతా నేను చెప్తుంది 6 నుంచి 12 ఏళ్ళ వయసు అండి. ఇంకో 5 నిమిషాలు క్లోజ్ చేస్తాను, 8:30 అది. దాని తర్వాత నా నంబర్ మీ అందరికి ఇచ్చాను కదండి, నా నంబర్ ఇచ్చాను. మీ పిల్లల దగ్గర నా నంబర్ ఉంది, లేని వాళ్ళు కూడా రాసుకోండి. ఎనీథింగ్, ఎనీ ప్రాబ్లమ్ ఆర్ ఎనీ ఇష్యూస్ విత్ ద చిల్డ్రన్, యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్ ఫ్రమ్ టుడే అన్వర్డ్స్. టేక్ మై నంబర్ ఆల్ ఆఫ్ యూ, మై పేరెంట్స్, రెస్పెక్టెడ్ పేరెంట్స్, ప్లీజ్ టేక్ మై నంబర్. మై నంబర్ ఇస్ 9849000026. ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ ఆర్ ఎస్ఎంఎస్ మీ, టెక్స్ట్ మీ, ఐల్ రిప్లై. రిప్లై ఇస్ గ్యారంటీ. అలా చెప్పాలా నంబర్? పిల్లలు ఒకసారి పట్టుకున్నారు, పిల్లలు ఒకసారి పట్టుకున్నారు, 9849000026. మీరు ఒక పని చేయొచ్చు పేరెంట్స్, 10th క్లాస్ పిల్లలు ఉంటే మాత్రం ఒక పని చేయండి. ఆఫ్టర్ 10th వాట్ టు డూ, 10th తర్వాత ఏం చేయాలో చాలామంది తెలియదు. మీకు ఇష్టమైన వాళ్ళని నేర్పిస్తూ ఉంటారు.
దానికోసం ఏం చేయండి, ఒక యాప్ ఉందండి, ఆఫ్టర్ టెన్త్ వాట్ నెక్స్ట్ అని ఒక యాప్ ఉంది, మీకు అది లింక్ పంపిస్తాను కావాలండి, నన్ను అడగండి మీకు లింక్ పంపిస్తాను, దానికి నాకు కమిషన్ ఏం రాదు, నాకు సంబంధం లేదు, అది యాప్ అంతే. దాంట్లో వెళ్ళి మీరు అన్ని మీ అబ్బాయి గురించి మీ అమ్మాయి గురించి మొత్తం ఫిల్అప్ చేస్తే వాళ్ళు ఏ కోర్సులో రాణిస్తారో రాసి ఉంటుందండి. ఇట్స్ కాల్డ్ సైకోమెట్రిక్ టెస్ట్. ఏ కోర్సు రాదు, ఎకనామిక్స్ బాగుంటుందో, వాళ్ళ ఫిజిక్స్ బాగుంటుందో, వాళ్ళ కెమిస్ట్రీ బాగుంటుందా, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వాళ్ళ వాళ్ళు ఏం కావాలో ఏది బాగుంటుందో చాలా బాగుంటుంది. మీకు బలవంతంగా వాళ్ళని చేయకండి, వాళ్ళకి ఇష్టం మీద మీరు చేయండి. అప్పుడు వాళ్ళు ఫెయిల్ అయినా పాస్ అయినా మనకు సంబంధం లేదు, ఎందుకంటే వాడు ఇష్టం ఉంది వాడు తీసుకుని మందేం తల కలిపి లేకుండా నువ్వే మన ఒక వన్ అండ్ హాఫ్ మంత్ బ్యాక్, రెండు నెలల క్రితం ఒక అమ్మాయి గురించి ఏమైనా చెప్తాను, చెప్పాలవదా తొందరగా చెప్పనా. ఒక తండ్రికి ఫోన్ చేశాను, ఫోన్ చేసి సార్ మా అమ్మాయి మెంటల్ ఫీల్ అవుతుంది, ఇంటికి మా దగ్గర తీసుకురమ్మని చెప్పాను. మెంటల్ అన్నాడు. మీ అమ్మాయి ఏం చేస్తున్నా సార్? ఎంబీబీఎస్ అయిపోయిస్తానని చెప్పాడు. ఏమైపోయింది? ఎంబీబీఎస్ అయి మెంటల్ అయిందిరా బాబు, ఏం లేదు సార్, మీ దగ్గర తీసుకొస్తా. ఎంత అంటే అంత ఇస్తాడు. అదేమైంది రా, పైసలు ఇస్తాడా? అదేమైంది. ఇంటికి తీసుకొచ్చాడు అమ్మాయి, చక్కని చుక్క, బంగారు తల్లి వచ్చింది. అంకుల్ మా డాడీ తీసుకొచ్చాడు, తెలిమి అన్నది మీ ప్రాబ్లం అని చెప్పిన. ఇది ఎంబీబీఎస్ అయిపోయింది సార్, ఇది ఫ్యాషన్ డిజైన్ చేస్తూ ఉంటుంది అన్నాడు. అర్థమైందా మీకు? ఎంబీబీఎస్ అయిపోయాక ఫ్యాషన్ డిజైన్ కోర్స్ చేస్తూ ఉంటుంది, మెంటల్గా సార్ అన్నాడు. ఇప్పుడు మెంటల్ నాకు అర్థమైంది. అలా అనకూడదు మెంటల్ అని, మీకు సాధారణ భాషలో మాట్లాడతాడు. అమ్మ చెప్తాలి అన్న, లేదు అంకుల్ మా డాడీ చిన్నప్పుడు డాక్టర్ అన్నాడు, డాక్టర్ అయిపోయింది, సర్టిఫికేట్ ఇచ్చేసిన మా డాడీకి, డాక్టర్ అయిపోయింది, సర్టిఫికేట్ ఇచ్చేసిన, లెట్ మీ డూ మై ఓన్ కోర్స్, నా ఇష్టం ఛాయ్ చేయమని చెప్పాడు. అప్పుడు వాళ్ళ నాన్నగారు అడిగారు, ఏంటంటే ఇదే సార్ అన్నాడు. బాస్ మీకు ఏం కావాలి? అమ్మాయి క్లినిక్ పెట్టుకుంటే పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు, పెళ్లి చేస్తానని చెప్పాడు, పెళ్లి చేస్తే నా పని అయిపోతుందని చెప్పాడు. అమ్మాయిని అడిగాను, అమ్మ నువ్వు ఫ్యాషన్ డిజైన్ చేయడానికి అవకాశం ఇస్తే ఓకేనా అన్న? ఓకే. ఎప్పుడు టైమింగ్? 10 to 2 సార్. ఓకే డన్, యూ డూ ఫ్యాషన్ డిజైనింగ్ సార్ అన్న. నేను చెప్పింది ఓకే ఓకే అంటారు. క్లినిక్ పెట్టుకోవాలి కదా, సాయంత్రం 6 o'clock మీ జూబ్లీ హిల్స్ లేబర్ వస్తుందమ్మా, ఒక లేబర్ బస్సులో వెళ్ళి క్లినిక్ పెట్టు, ఫ్రీ ట్రీట్మెంట్ ఏమని చెప్పిన, ఫ్రీగా అందరికీ చూడు అని చెప్పిన. ఇది బాగుంది సార్, ఇది బాగుంది, మార్నింగ్ కాలేజీకి వెళ్తా, ఈవినింగ్ ఫ్రీగా నేను క్లినిక్ పెట్టుకుంటా. ఇప్పుడు ఇద్దరు అయిపోయింది. చాలామంది తెలియదండి, ఎంతమంది సఫర్ అవుతారో తెలియదు. మై డియర్ పేరెంట్స్, వాళ్ళకి ఇష్టమైన కోర్స్ తీయండి, వాళ్ళతో మాట్లాడండి, ఓ 10 మందితో మాట్లాడించండి ఆ కోర్స్ గురించి, 10 మంది పెద్దలతో మాట్లాడించండి. మీ ఊళ్ళో ఐఏఎస్ ఉన్నారు, ఐపీఎస్ ఉన్నారు, వాళ్ళ దగ్గర పంపండి. అసలు ఐఏఎస్ ఎలా కావాలో ఒక చిన్న స్కూల్ పిలిపించి చెప్తారు, వాళ్ళు ఐపీఎస్ వాళ్ళు చెప్పండి చెప్తారు, సో మిమ్మల్ని మోటివేట్ చేస్తారు. ఎంతమందికి ఎన్నో తెలిసినా తెలియదు. కాబట్టి కారణం ఏంటంటే, నీకు తెలియదు కాబట్టి పిల్లలకు చెప్పడం, దయచేసేమని చెప్పండి, బాగుంటుంది. ఇక లాస్ట్ చెప్పేసి క్లోజ్ చేస్తాను. 12 to 18 వరకు అమ్మాయిలతోని తండ్రులు చాలా క్లోజ్గా ఉండాలి. 12 ఏళ్ళు దాటిందంటే అమ్మ రోల్ 0, నాన్న రోల్ ఎదిగింది. మీ అమ్మాయితో మీ బంగారు తల్లితో రోజు బుధమి చేసుకొని మాట్లాడండి. ఇంటికి వచ్చిన తర్వాత చేయి పట్టుకొని మాట్లాడండి. ప్రతిరోజు టైం స్పెండ్ ఎందుకు తెలుసా? ప్రతి ఒక్క తల్లికి, బంగారు తల్లికి నాన్న అంటే ప్రాణం, నాన్న అంటే చాలా ఇష్టం. కానీ నాన్నతో మాట్లాడడానికి టైమే దొరకదే, మాట్లాడండి, దగ్గర కూర్చోండి, నవ్వుతూ ఉండండి, జోక్స్ కట్ చేయండి. మీ అమ్మాయికి నాన్న కంటే గొప్ప ఫ్రెండ్ ఈ ప్రపంచంలో ఎవరు ఉండకూడదు పెళ్ళి అయినవారి బాస్. యువర్ గ్రేట్ ఫ్రెండ్ కావాలి మీ అమ్మాయికి, క్లోజ్ ఫ్రెండ్ కావాలి. నువ్వు క్లోజ్ ఫ్రెండ్ అయితే కాలేజీలో ఇంకెవరు రాడు, ఇంకా లేకుండా నువ్వు పట్టించుకోకుంటే వాడు పువ్వు పట్టుకొని వస్తాడు, కళ్ళు మూసుకుంటే నువ్వే గుర్తొస్తావు, కళ్ళు తెరిచినా నువ్వే గుర్తొస్తావు. నాకు నిద్రనే ఉండదు ఈ అమ్మాయి నిజమే అనుకుంటుంది. వాని నెత్తి మీద 2 రూపాయలు పెడితే మొత్తం 1000 రూపాయలు ఉండదు. వానికి నీ కూతురు కావాలి. నేను చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి గర్వంగా చెప్తున్నాను, ఇంతవరకు 70 పెళ్ళిలు చెడగొట్టా లవ్ మ్యారేజెస్. అది లవ్ కాదు, పాడు కాదు, మొత్తం అట్రాక్షన్. అమ్మ నాన్న కడుపు కోత పెట్టి వెళ్ళిపోతున్నారు. కారణం ఏంటంటే పేరెంటింగ్ ప్రాపర్ లేదు. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ చిల్డ్రన్. ఇక అబ్బాయిలు అమ్మలు వాళ్ళు చాలా తెలియకూడదు. అబ్బాయిలు ఏం చేసినా వాడికి ఏం కావాలో నాయన చెప్పాడు, అమ్మతో చెప్పిస్తాడు. మీరు జాగ్రత్తగా ఉండండి, చాలా జాగ్రత్తగా చెప్పండి, మొత్తం ఫ్రెండ్లీగా ఉండండి, బాగా ఉండండి. ఈ లాస్ట్ ఒకటి చెప్తుండీ, పేరెంట్స్ మీ సంపద ఎవరండి, మీ ఆస్తులు ఎవరండి, మీ ఆస్తులు ఎవరు సార్? గట్టిగా పిల్లలే మీ ఆస్తి అయినప్పుడు పిల్లల గురించి అంత అద్భుతమైన ఆస్తిని ఏమిస్తున్నారు? డబ్బులు కాదు సార్, బిల్డింగ్లు కాదు సార్, చదువు అనే ఆస్తి ఇవ్వండి వాళ్ళకు. ఎవరి దొంగలించిన ఆస్తి ఇవ్వండి, అద్భుతమైన ఆస్తి ఇవ్వండి, చదువు అనే ఆస్తి, టాప్ మోస్ట్ ఎడ్యుకేషన్ ఇప్పించండి.
స్కూల్కి రెగ్యులర్గా రండి, స్కూల్లో ఉంటే రెగ్యులర్గా రండి, నెలకోసారి రండి. ఇష్ పెట్టేస్తే ఫీజు కడితే వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు ఏం చూసుకోరు, వాళ్ళు 40%, 60% మీది, నెలకోసారి రండి. ఫీజులు టైం కట్టండి, అది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. అలా బార్గెన్ చేస్తారు, వంద తక్కువ సార్ బార్గెన్ చేస్తారు, మళ్ళీ వాళ్ళకు టీచర్లు బార్గెన్ చేస్తారు, సార్ 500 ఎక్కువ తీసుకోండి, మంచి టీచర్లు పెట్టండి, 1000 రూపాయలు ఎక్కువ తీసుకోండి. పనికిరాని దానికి పెట్టుబడి పెడితే దీనికి ఎంత పెట్టుబడి పెట్టరు బాస్? పిల్లల ఎడ్యుకేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. నేను ఈ స్కూల్ గురించి మాట్లాడలేదు, ఏ స్కూల్కి వెళ్ళిందో మాట్లాడతాను. ప్రతి ఒక్క పేరెంట్ బార్గెన్ చేస్తారు, ఎస్పీ లెటరు, ఎంఎల్ లెటరు, ఫ్రీ సీట్ అడతారు. ఇక్కడ అలాంటి రీమ్ లేవు అనుకుంటాడు, ఏ పుణ్యానికి దిగ లేదా? ఈ మొత్తం ఆస్తి పిల్లల ఆస్తి కదా, వాళ్ళ గురించి ఎందుకు ఖర్చు పెట్టావో, ఖర్చు పెట్టండి, బాగా చూసుకోండి. సో ఒకటేనండి, నేను ఎప్పుడే చెప్తాను, ఇప్పుడు 10th, 8th, 9th ఉన్న పిల్లలు ఎవరు తెలుసా, 2025లో వీలేనండి మన భారతదేశాన్ని, మన భారతదేశం నెంబర్ వన్ చేయబోతున్నాం. తెలివి కలవాలి, చాలా తెలివి కలవాలండి, చాలా ఫాస్ట్ గ్రాస్పింగ్ ఉంటుంది వాళ్ళకు. వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి, మంచి సంస్కారం ఇవ్వండి. ఎప్పుడన్నా మీకు ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయడం మర్చిపోదు, మా ఇంటికి కూడా రావచ్చు, లకడీ కాపుల సెంటర్లో ఉంటాను, యూఆర్ మోస్ట్ వెల్కమ్. సంగారెడ్డి వాళ్ళంటే నాకు చాలా ఇష్టము, మీరు హ్యాపీగా రావచ్చు, ఆనందంగా రావచ్చు. సంగారెడ్డి వాళ్ళు ఎంత మంచి వాళ్ళంటే ఎవరింటికి వచ్చినా చేతులు ఒప్పుకుంటూ రారని తెలుసు నాకు. ఒక 5 కిలోల స్వీట్లో, 10 కిలోల కారా బూంది, 20-30 కిలోల పండ్లు తీసుకోండి రండి. వద్దామా? నాకేం వద్దామా? మీరు నెంబర్ వన్ కావాలి, ఇదే స్కూల్కు చీఫ్ గెస్ట్గా రావాలి, ఇదే స్కూల్కు నెక్స్ట్ యాన్యువల్ డే ఐదేళ్ళ తర్వాత చీఫ్ గెస్ట్గా రావాలి. దాట్ ఈస్ ఐ వాంట్. ఆర్ యూ విత్ మీ? సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ దిస్ వండర్ఫుల్ స్కూల్, వండర్ఫుల్, చాలా అద్భుతమైన స్కూల్ అనేది. నేను చాలా ఆనందంగా ఉన్నాను, నేను గంట సేపు మాట్లాడి వెళ్ళిపోతాను. మా ఫ్రెండ్కి సీటర్ చెప్పాను, అన్న 7 గంటలకు వెళ్ళిపోదామంటే 8 గంటలకు వెళ్ళిపోదామన్నా, మీరు వింటూనే ఉన్నారు, 8 గంటల అయిపోయింది అంటే ఇంత మంచి పేరెంట్స్ ఉన్నారండి, స్కూల్ పేరెంట్స్ ఇంత మంచి వాళ్ళు ఉన్నారండి. బిస్కెట్ వేయట్లేదు, నిజంగా చెప్తున్నా. హ్యాపీయా? బాగుందా? సార్ టేక్ మై నెంబర్ విత్ యూ, ఎనీ టైమ్ యూ కెన్ టెక్స్ట్ మీ, ఐ విల్ రిప్లై యూ. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ SKS Fly TV.